భరత్ అనే నేను దేవుడి దయతో ప్రజల దీవెనలతో జగనన్న యొక్క దీవెనలతో మాట ఇస్తాం. భరత్. సో ఈ భరత్ అంటే రాజమండ్రి, రాజమండ్రి అంటే భరత్. సార్ ముందుగా మీకు నమస్తే. నమస్తే అండి. యువత కోసము, ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి కోసము మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు మీరు? సో ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి రాజమండ్రి సిటీకి, రాజమండ్రి జిల్లాకి, తూర్పు గోదావరి జిల్లాకి మీకు ఒక మెడికల్ కళాశాల వచ్చింది. అందులో మీరు సాధించిన గొప్ప ఏంటి అంటే ఏమంటారు? ఒకటండి, ఇప్పుడు అది రాజమండ్రికి ఇవ్వాలని ఏంటి రూల్ ఏమన్నా ఉందా? జగన్ సార్ పరిపాలన కలిసా, సో ఇన్నేళ్ళలో మాకు ఒక్క ఐటీ కంపెనీ కూడా ఎందుకు లేదు సార్? రాజమండ్రికి 100 crores తో వెబ్ గాట్ అ శాంక్షన్ ఆఫ్ ఎక్కువగా బస్సెస్ దగ్గర ఇబ్బంది ఉంది సార్, ఆర్టీసీ బస్సెస్ దగ్గర. నేను డెఫినెట్గా సార్తో మాట్లాడతాను. ఎందుకు స్టూడెంట్స్ విషయంలో మీ ప్రభుత్వం అలాంటి చర్య తీసుకోలేదు? నాకు ఒకటి అర్థం కాల, బస్సులు ట్రాఫిక్ ఇది వదిలేయండి, రోడ్స్ పరిస్థితి ఏందో చెప్పండి. మారంపూడి హైవే కూడా డెవలప్ చేస్తాను అన్నారు. అంటే సార్ మీరు ఎంపీగా చేసింది మీ దృష్టిలో యూ డిడ్ ది బెస్ట్ అండ్ ఫీల్ అయ్యి ఇంకా ఎమ్మెల్యేగా వెళ్తున్నారా, ఆర్ వాట్ ఈస్ యువర్ మోటో? కరెక్ట్ ప్రశ్న. సో భరత్ ఎమ్మెల్యే కింద ఉంటే ప్రజలతో ఇంకా క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. సో భరత్ని ఎమ్మెల్యే చేస్తే బాగుంటుంది అనేది సీఎం గారు ఆలోచన చేశారు. మీకు కాకినాడ, రాజమండ్రి ఈ రెండింటిని ట్విన్ సిటీస్ చెయ్యాలి అన్న థాట్ వచ్చింది అని అంటేనే ఇప్పట్లో కాదు ఇది, అంటే ఎప్పటికీ మీరే ఉంటారా? ఓవర్ ఎ పీరియడ్, మేబీ ఆఫ్టర్ ఎ డెకేడ్. మరి మీరు అనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఒక ఎంపీగా ఒక హామీ ఇచ్చారు, నో హాల్ట్ నో ఓట్ అనేసి, అంటే రైల్వే అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ నేను స్టాప్ చేయిస్తానని, ఒక ఎంపీగా మరి ఎందుకు చేయలేదు? 10 సార్లు కాదు 20 సార్లు మేము రైల్వే మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము. బ్లేడ్ బ్యాచ్ రౌడీజం పోవాలి, మార్గాన్ భరతే ఎమ్మెల్యేగా రావాలని కూడా ఫ్లెక్సీలు వేసేసారు. చాలా బాగుంది స్లోగన్ అది. ఇంతకీ బ్లేడ్ బ్యాచ్ ఉండేది ఎక్కడ, ఎవరితో? నేననే వ్యక్తి ఉన్నాను కాబట్టి రాజమండ్రి ఇస్ పీస్ఫుల్, నేను గర్వంగా చెప్తున్నా. ఏదైతే ఆవ రైతుల స్కామ్ జరిగిందో, సో దీనివల్ల అంటే దాదాపుగా ఒక 22,000 మంది ఓటర్లు అనుకోవచ్చు, సో వీళ్ళకైతే అన్యాయం జరిగింది. ఈ ఓట్లు పడే అవకాశమే లేదనిపిస్తుంది చూస్తుంటే. మరి స్కామ్ అనే పదం ఎందుకు వాడుతున్నారు నాకేం తెలియదు. ఇక్కడ ఒక రీల్ హీరో ఉన్నాడు ఈ రాజమండ్రిలో, ఈ రీల్ హీరోకి ప్రతి పనిలో 15% కమిషన్ వస్తుందని చంద్రబాబు నాయుడు గారు అంత గట్టిగా చెప్తే కూడా నమ్మకపోతే ఎట్లా అండి? సరే ఇప్పుడు ఆయన ప్రూవ్ చేయమనండి. అరే చెప్పనివ్వండి సార్, ఇద్దరు కలిపి 2 చెవులకి ఇస్తున్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ ని కూడా నా ఆస్తులు అమ్మైనా నిర్మిస్తానన్నారు. అసలు మీకున్న ఆస్తి ఎంత అండి? ఓపెన్ డాక్యుమెంట్ నాకు తెలిసి. మీ శ్రీమతి గారి పేరు మీద? అది నాకు తెలియదు. హైదరాబాద్ అండి. హైదరాబాద్ అమ్మాయి కూడా హైదరాబాద్ అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి. ఆ టైంలోనే ఆంధ్ర విభజన జరిగింది, ఆంధ్ర పెళ్లి చేసుకుని కలుపుతున్నాను. అసలు అమ్మారా సరే? ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజమండ్రి నియోజకవర్గం కోసము ఒక ఎమ్మెల్యేగా మొట్టమొదటగా ఏ కార్యక్రమం మీద మీరు ఫోకస్ చేయబడు? సువన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే ఈరోజు చాలా దూరం ప్రయాణం చేసి ఒక వ్యక్తిని కలవడానికి నేను రాజమండ్రి వచ్చేసాను.
రాజమండ్రి అనగానే వినిపించే పేరు మార్గాని భరత్. సో ఈ భరత్ అంటే రాజమండ్రి, రాజమండ్రి అంటే భరత్. ఈ విధంగా అయిపోయింది ఈరోజు పరిస్థితి. ఎవరిని అడిగినా కానీ నేను వచ్చే ముందు సార్ నిజంగా నేను వచ్చే ముందు రాజమండ్రికి వెళ్తున్నా అని చెప్పంగానే ఓ భరత్ గారి ఇంటర్వ్యూవా, ఫ్లైట్లో కూడా భరత్ గారి ఇంటర్వ్యూవా, ఇది పరిస్థితి ఈరోజు. ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఇంతకు ముందు ఆయన రియల్ హీరో, ఇప్పుడు రియల్ హీరో అవుతున్నారు ఆయన. ఆ రియల్ హీరో ఎలా అయ్యారు, ఏమి చేసి అయ్యారు అనేది కూడా మన ఇద్దరు ఈ ఇంటర్వ్యూ ద్వారా మనం ఆయన ప్రశ్నించాలి, విషయాలు తెలుసుకోవాలన్నమాట. అండ్ డెఫినెట్లీ అన్న, ముందుగా ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే ఓటు హక్కు తెచ్చుకొని ప్రశ్నించడానికి వచ్చారు. అంటే హక్కు వచ్చింది మాకు ప్రశ్నించేది, కాబట్టి మేము అందరం ప్రశ్నిస్తామని ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. చూస్తున్న చాలా గట్స్ ఉన్న పిల్లలాగే కనిపిస్తున్నారు, చాలా గట్టిగా కూడా ప్రశ్నించేలాగా కనిపిస్తున్నారు. ఓకే, ఒక్కటే మనం ఇక్కడ రాజమండ్రిలో పార్కుల విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, రాజమండ్రిలో ఒక హెరిటేజ్ సిటీ ఇది. ఈ హెరిటేజ్ సిటీని రాజమండ్రి అప్లిఫ్ట్ చేశారు, ఫేస్ అప్లిఫ్ట్ చేసిన వ్యక్తిగా మార్గన్ భరత్ గారికి ఒక పేరు ఉంది. అయితే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే విద్య వైద్య పరంగా, అంటే కనీస అవసరాలైన ప్రజల కనీస అవసరాలైన విద్య వైద్య రంగాన్ని ఆయన ఏ మేరకు అభివృద్ధి చేశారు, ఓకేనా, ఇక పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి పరంగా యువత కోసం ఏం చేశారు అన్న విషయాలు ఫస్ట్ మనం తెలుసుకుంటాం. అవునన్నా, ఫస్ట్ భరత్ గారితో స్టార్ట్ చేస్తామా, స్టూడెంట్స్ తో స్టార్ట్ చేద్దామా? భరత్ గారితోనే స్టార్ట్ చేద్దాం. భరత్ గారితోనే, ఓకే. అయితే నువ్వే స్టార్ట్ చేయి, నేను అనుకుంటున్నా. సో సార్ ముందుగా మీకు నమస్తే. నమస్తే అండి, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో సార్ యాక్చువల్గా ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ ఏం అడగబోతున్నారు అన్న ఒక యాంగ్జైటీ నా లోపల పెరుగుతుంది. ఎందుకు అని అంటే, ఒక లీడర్ ప్రజల ముందుకు వచ్చి లేదా వాళ్ళ జనాల మధ్యలో ఉండి, వాళ్ళ ఊర్లోనే వాళ్ళ జనాల మధ్యలో ఉండి మాట్లాడగలిగితేనే అసలైన, అదే ఇందాక అన్నట్టుగా రియల్ హీరో అయ్యే అవకాశం వస్తుంది. సో మీకు ఇది బెస్ట్ అవకాశం అనుకుంటున్నా, కానీ ఆ అవకాశాన్ని వీళ్ళు ఎట్లా వాడుకుంటారు అనేది కూడా చూడాలి. దానికన్నా ముందు యాక్చువల్గా నేను అన్న డిస్కస్ చేసుకున్నప్పుడు మా ఇద్దరికి ఒక డౌట్ వచ్చింది, ఈయన ఎంపీయా ఎమ్మెల్యేనా, ఈయన ఎంపీగా మనం ఇంటర్వ్యూ చేద్దామా, ఒక ఎమ్మెల్యేగా ఇంటర్వ్యూ చేద్దామా అనే ఒక డౌట్ వచ్చింది మా ఇద్దరు. రెండు రోజుల నుంచి ఆ ప్రశ్న నాకు ఉత్పన్నం అవుతుంది, నా మనసులో ఉత్పన్నం అవుతున్నది, ఏ విధంగా ఇంటర్వ్యూ చేయాలనేది. ఎస్, మీరే చెప్పండి సార్ దానికి ఆన్సర్. నేను ఫస్ట్ గా ఐ వాంటెడ్ టు ఆస్క్ యు ఎ క్వశ్చన్. రాములమ్మ మీ ఒరిజినల్ పేరా, లేకపోతే విజయశాంతి చూసి ఇన్స్పైర్ అయ్యి రాములమ్మ పెట్టుకున్నా? అట్లేం లేదు సార్, నిజంగా అయితే నా పేరు రమ్యకృష్ణ. టు బి సీరియస్, నేను నిజంగా రమ్యకృష్ణనే, కానీ రాములమ్మ అనే పేరు ఒక ప్రోగ్రామ్ కోసము తెలంగాణ ఉద్యమం సమయంలో పెట్టుకోవాల్సి వచ్చింది. అలా పెట్టుకున్నా, అది అలాగే జనాల్లోకి వెళ్ళింది కాబట్టి అలాగే కంటిన్యూ అయిపోతుంది. జనాలు అట్లా పిలవడానికి ఇష్టపడుతున్నారు, సరే వాళ్ళ ఇష్టమే నాకు నూరెళ్ళ ఆయుష్ అని నేను కూడా కంటిన్యూ చేస్తున్నా. వాళ్ళ కోరిక మేరకే కదండి. అంతే అంతే. సో ఇప్పుడు మేము అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి సార్ ప్లీజ్. మీరు అడిగిన క్వశ్చన్ ఎంపీయా ఎమ్మెల్యేనా, రియల్ హీరోవా రియల్ హీరోవా, అంటే నా అసలు ప్రశ్న, కరెక్ట్ ప్రశ్న ఏంటి అంటే, ఒక ఎంపీగా మిమ్మల్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయాలా, కాబోయే ఎమ్మెల్యేగా ఇంటర్వ్యూ చేయాలా అనేది డౌట్ మా ఇద్దరికి. నేను ఇప్పుడు నా ఐడెంటిటీ నాకు వచ్చింది ఎంపీగానే, సో మీరు ఎంపీగానే చేయండి ఇంటర్వ్యూ, ఎంపీగానే చేయండి అన్న. మనం అనుకున్నట్టుగానే ఒప్పుకున్నారన్న. ఓకే, ఆయన ఒప్పుకున్నారు, సరే ఎంపీగానే అనుకుంటాం. మీరు ఒక ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే లాగా భావించుకొని రాజమండ్రి నియోజకవర్గం పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి, రాజమండ్రి అంటే ఒక హెరిటేజ్ సిటీని అప్లిఫ్ట్ చేశారు, చాలా అందంగా తీర్చిదిద్దారు, ఓకే నేను దాన్ని కాదని లేని, ఇవన్నీ విషయాలు మనం పక్కన పెడితే, వాటి వల్ల యువతకి ఏమి లాభము ఏమి నష్టం అన్న విషయాలు పక్కన పెడితే, యువత కోసము ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, అంటే వైద్య రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, డిగ్రీలు పూర్తి చేసుకొని బీటెక్లు పూర్తి చేసుకొని పట్టాలు చేత పట్టుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి కోసము మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు మీరు అసలు? ఫస్ట్ థింగ్ అన్న, నాగరాజ్ అన్న, మీరు ఫస్ట్ తెలుసుకో, మనకందరికీ తెలుసు, ఓకే 3 ఇయర్స్ కరోనాతో పోయింది, ఓకే సో మన దగ్గర ఉన్నది ఓన్లీ 2 ఇయర్స్ టైం. ఓకే, ఈ 2 ఇయర్స్ టైంలో మనము రాజమండ్రి సిటీకి నేనేం చేయగలుగుతాను, వాట్ బెస్ట్ ఐ కుడ్ డూ. సో ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి రాజమండ్రి సిటీకి వెబ్ గాట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఓకే, ఇది కాకుండా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేను తీసుకొచ్చింది ఈఎస్ఐ హాస్పిటల్. ఓకే, అంటే 50,000 శ్రామికులు ఉన్నారు, ఆ శ్రామికులకి ఒక ఈఎస్ఐ హాస్పిటల్ లేదు, అంటే ఇది వరకు ఎప్పుడో ఉండేది డైలాపిడేటెడ్ లో ఉండేది. ఓకే, సో అది 100 crores తీసుకుని వచ్చాం. ఇది కాకుండా కొన్ని 100,000 చనిపోయారు మారంపూడి ఫ్లైఓవర్,
ఎంతోమంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కొడతానే ఉన్నారు కొబ్బరికాయలు. ఓకే, కొబ్బరికాయలు కొడతానే ఉన్నారు. కానీ అది మురళీమోహన్ గారు కూడా కొబ్బరికాయ కొట్టారులేండి, చాలా మంది కొట్టారు ముందు. సో కొట్టారు కానీ అది ముందరకు వెళ్ళలే. సో దాంట్లో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది. ఆ టెక్నికల్ ఇష్యూ గురించి అది ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ప్రశ్న అడగచ్చా? మీరు ఏదైతే మోరంపూడి ఫ్లైఓవర్ అంటున్నారో, ఈ ఫ్లైఓవర్ విషయంలో మీరన్న మాట ఇది రైటన్నా? సో మీరన్న మాట ఏంటి అని అంటే, ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వకపోతే నేను అసలు ఓట్లు అడగడానికి రాను అని. మరి ఎలక్షన్స్ వచ్చేసినాయి, మీ హయాంలో అది కంప్లీట్ అవ్వలేదు. ఎందుకు కాలేదండి? ఆల్మోస్ట్ కంప్లీషన్ దగ్గరలో ఉంది సార్. కంప్లీట్ దాని ఆలస్యానికి కారణమే మీరు అంటారు కదా. అది మేడం నేను ఒకటి చెప్తాను. నేను ఒకవేళ మోరంపూడి ఫ్లైఓవర్ కట్టకపోతే నాకున్న ఆస్తి అమ్మైనా గానీ అన్నారు, నేను ఫ్లైఓవర్ కడతాను అన్నారు. సో ఆ ఫ్లైఓవర్ కట్టే ప్రాసెస్ లోనే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 16 మంత్స్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ 16 నెలల్లో 1.5 కిలోమీటర్ ఫ్లైఓవర్ కట్టడం అని అంటే ఇట్స్ ఛాలెంజింగ్. సో నేను కూడా టార్గెట్ పెట్టుకున్నా March 10th కల్లా, బిఫోర్ ఐ గో ఫర్ ఎలక్షన్స్ బిఫోర్ ఓటర్స్ కాస్ట్ ఫర్ మీ. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న అడగాలనుంది నాకు. అంటే మీరు 16 నెలలు పడుతుంది అని చాలా టెక్నికల్గా ఆలోచించి చెప్తున్నారు, లాజికల్గా ఆలోచించి చెప్తున్నారు, నాకు తెలియదు. కానీ ఒక్క ఎంత సార్, 1.5 కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పొడవైన ఫ్లైఓవర్ కట్టడానికి అంత టైం పడుతుందని తెలిసిన మీరు 5 ఫ్లైఓవర్లు శాంక్షన్ చేస్తే అందులో లేదు లేదు నాకు 30 కిలోమీటర్లు ఒకే ఫ్లైఓవర్ కావాలంటే అప్ అండ్ డౌన్స్ నాకు వద్దు. 5 ఫ్లైఓవర్లు కలిపి ఒకే వంతెనగా కావాలి. హైదరాబాద్ లో ఉంది పివి నరసింహరావు ఫ్లైఓవర్, అలాంటి ఫ్లైఓవర్ నాకు కావాలనేది ప్రతిపాదన పెట్టారు అన్న. పివి నరసింహరావు ఏదైతే ఫ్లైఓవర్ ఉందో అది 11.5 కిలోమీటర్స్. అది కట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది మాకు. 30 కిలోమీటర్ల ఫ్లైఓవర్ కట్టడం అంటే మీకు ఈ 1.5 కిలోమీటర్ 5 ఫ్లైఓవర్లు కలిపి ఒకే ఫ్లైఓవర్ గా రావాలన్నది అది ప్రతిపాదన. సో రకరకాల ఆలోచనలు ఉంటాయి. సో ఇప్పుడు విజయవాడలో కట్టారు పెద్ద ఫ్లైఓవర్, సింగిల్ ఫ్లైఓవర్ స్ట్రెచ్. సో అట్లాంటిది రాజమండ్రికి ఎందుకు తీసుకురాకూడదు అనేది నా ఆలోచన. మీ ప్రతిపాదన వల్లే కదా నితిన్ గడ్కరీ గారు పక్కన పెట్టేసి లాస్ట్ మూమెంట్ లో మళ్ళా పోయి మోరంపూడన్నా శాంక్షన్ చేయడం తెచ్చుకున్నందుకే కాదు. మీది రాంగ్, మీకు ఐడియా పూర్తిగా లేకుండే. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్తాను అసలు ఈ ఫ్లైఓవర్ మురళీమోహన్ గారు తీసుకుని వచ్చారు ఎందుకు క్యాన్సిల్ అయిందో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, దివాన్ చెరువు దగ్గర నుంచి కవ్వూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి బైపాస్ వచ్చింది. ఇదివరకు రాజమండ్రి మీదుగా లాలా చెరువు, మోరంపూడి, అక్కడ నుంచి రావులపాలెం మీదుగా విజయవాడ వెళ్ళేవారు ట్రాఫిక్ అంతా కూడా. సో ఇప్పుడు బైపాస్ వచ్చేసింది. సో ఇక్కడ ట్రాఫిక్ ఏముండదు, సిటీ ట్రాఫిక్ ఉంటుందని. సో దాన్ని క్యాన్సిల్ చేశారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1 లక్ష రూపాయలు కూడా వేస్ట్ చేయరు. ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ ముందు వెనక చూసి ఏదో అటు ఇటు చేస్తారు కానీ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయరు. సో ఆ ఫ్లైఓవర్కి ఎందుకు మనం అనవసరంగా డబ్బులు పెట్టాలి అని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే నా ఎదురుగుండానే, మీరు నమ్మరమ్మా, నా ఎదురుగుండానే నేను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉంటే ఒక లారీ వచ్చి ఒక పిల్లోడిని కొడితే అంత ఎత్తు ఎగిరి చనిపోయాడు. సో నాకు అనిపించింది అసలు నేను ఎంపీ కింద ఉండి ఫ్లైఓవర్ తెచ్చుకోకపోతే అసలు వై ఇస్ దిస్ పోస్ట్ ఫర్ మీ. నేను వెళ్ళి ఇట్లానే పార్లమెంట్లో నుంచుని ఎదురుగుండా నితిన్ గడ్కరీ ఉన్నారు, ఆయన మినిస్టర్ ఉంటే నేను చెప్పాను, ఐ డోంట్ వాంట్ దిస్ పోస్ట్ సార్, అన్లెస్ అండ్ అంటిల్ యూ గివ్ మీ దిస్ మోరంపూడి ఫ్లైఓవర్. సో అదేంటంటే బ్లాక్ స్పాట్స్ నుంచి ఎలిమినేట్ చేశారు. సో వై, సో మీరు ఇస్తారా ఇవ్వరా లేకపోతే నేను ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ అని నేను డైరెక్ట్గానే చెప్పాను. ఐ డోంట్ వాంట్ దిస్ పోస్ట్ సార్ అని చెప్పాను. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇంతగా ఫ్లైఓవర్ ఎప్పుడు కంప్లీట్ అవ్వబోతుంది? కంప్లీట్ అవుతుంది March 10th కల్లా అయిపోతుంది. ఎంపీ అనేది మార్గన్ భరత్ గారికి ఒక అలంకరణ లాంటిది, ఒక హోదా కదా, దాన్ని రిజైన్ చేయడానికి సిద్ధపడ్డారంటే మేము నమ్మాలా? నేను అన్నాను ఐ డోంట్ వాంట్ దిస్ పోస్ట్ సార్ అని అన్నా. ఇప్పుడు నేను ఒక ఫ్లైఓవర్ తీసుకురాలేదు అనుకోండి, నేను అంత బోల్డ్ డెసిషన్ ఎందుకు తీసుకుంటాను? నా ఆస్తి అమ్మైనా నేను ఫ్లైఓవర్ కడతానని. ఒకవేళ నిజంగానే కానీ నేను శాంక్షన్ చేయించుకోలేదు అనుకోండి, నేను ఇచ్చిన మాట ప్రకారం నిజంగానే అమ్మైనా నేను ఫ్లైఓవర్ కట్టేటోండి. సరే, మీ ఆస్తిపాస్తులు ఎంత మీరు నిజంగా చెప్పారు లేదా? ఇంత మీకున్న ఆస్తి ఎంత, మీ నాన్నగారి ద్వారా సంక్రమించింది ఎంత, ఎంపీ అయ్యాక మీరు సంపాదించింది ఎంత అనేది ఇంటర్వ్యూలో మళ్ళీ ముందుకు తెలుసుకుంటామండి. ముఖ్యంగా ఒకటే చర్చ ఇప్పుడు, మీరు నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంకా విద్య, ఉపాధి, అన్ని రంగాల గురించి మనం మాట్లాడాలనుకున్నాం కదా. ఒక మాట అన్నారు మీరు ఇక్కడ, నేను మెడికల్ కళాశాల తీసుకొచ్చాను అది. అది మీరు ప్రత్యేకంగా తెచ్చేది ఏం కాదు, అది
ప్రతి చోట కూడా రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కళాశాల అనేది ఇస్తున్నారు. అందులో భాగంగా రాజమండ్రి జిల్లాకి, తూర్పుగోదావరి జిల్లాకి మీకు ఒక మెడికల్ కళాశాల వచ్చింది. అందులో మీరు సాధించిన గొప్ప ఏంటి అంటే ఏమంటారు? ఒకటండి, ఇప్పుడు అది రాజమండ్రికి ఇవ్వాలని ఏంటి రూల్ ఏమన్నా ఉందా? ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా అంటే ఎర్స్ట్ వైల్ నాట్ పార్లమెంట్. ఆల్రెడీ కాకినాడలో మెడికల్ కాలేజ్ ఉంది. అదే ఇప్పుడు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయండి? 19 నియోజకవర్గాలు. 19 నియోజకవర్గాల్లో రాజమండ్రికి ఎందుకు ఇవ్వాలండి? రాజమండ్రి సిటీ ఉంది, రూరల్ ఉంది, రాజానగరం ఉంది, కవూరు ఉంది, గోపాలపురం ఉంది, అమలాపురం కాన్స్టిట్యున్సీ ఉంది, ఇంకా అక్కడే ఇవ్వచ్చు కదా. సో నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేసి ఐ వాంట్ ఫర్ రాజమండ్రి అని నేను రిక్వెస్ట్ చేశాను. ఇది రాజమండ్రి భౌగోళికంగా చూసుకుంటే రాజమండ్రి అన్నిటికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇచ్చారు మార్గాన్ని. భరత్ గారి కోసం కాదు కదా అది. మీరు ఏదైనా కొవ్వూరు అవి చెప్పారు, గ్రామీణ ప్రాంతాలు భౌగోళిక పరంగా చూసుకుంటే రాజమండ్రి సెంట్రిక్ పాయింట్ అవుతుంది కాబట్టి సెంట్రిక్ పాయింట్ లో పెట్టాలనుకున్నారు కాబట్టి ఇచ్చారు. అంటే ఇందులో మీ గొప్ప ఏంటి అసలు? అదే నేను అది కూడా చెప్తాను. ఇప్పుడు అమలాపురం కోనసీమకి ఇవ్వచ్చు కదా. ఓకే, ఇప్పుడు మీకు అక్కడ ఏలూరులో ఆల్రెడీ ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ వచ్చింది. ఏలూరులో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చారు. సో మీకు భీమవరంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చారు. సో ఎక్కడైనా ఇవ్వచ్చు. సో నేను అదేదో నా గొప్పతనం అనుకుంటే నేను చెప్పట్లే, నేను రిక్వెస్ట్ చేశాను ముఖ్యమంత్రి గారు రాజమండ్రికి ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ ఐ వాంటెడ్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ టు దిస్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫండ్స్ ఓన్లీ 3 మెడికల్ కాలేజీలకి ఇచ్చారు. ఇప్పుడు దాకా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతానన్నా, చంద్రబాబు నాయుడు గారు 14 ఇయర్స్ ముఖ్యమంత్రి కింద ఉండి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదు. మరి మీకు తెలుసో తెలీదు, వచ్చాక ఇంతవరకు కంప్లీట్ కాలేదు. ఎందుకు కాలేదు? ఆల్రెడీ 150 స్టూడెంట్స్ ఫస్ట్ అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ చదువుతున్నారు అందులో. అసలు మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కి కంపారిజన్ తేడా ఏంటండి? ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో యు నో ఇట్, మనం ఇవాళ ఎంబీబీఎస్ సీట్ కావాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలండి? కోట్లు అవుతుంది. లక్షల్లో కూడా ఇస్తారులేండి. లక్షల్లో ఇస్తారా? సరే, మీలాంటి ఇన్ఫ్లుయెన్స్ పాపం మా పిల్లలకు ఉండదు కదా. ఎంపీ గారు అనుకుంటే ఓకే, మెడికల్ కాలేజ్ వచ్చింది మీ గొప్ప అనుకుంటాంలేండి. నాది కాదు. విద్యాపరంగా రాజమండ్రిలో ఎలాంటి అభివృద్ధి చేశారు? ఒక రాజమండ్రి మీద చాలా ఫోకస్ పెట్టారు కదా మీరు, ఇతర అంశాల మీద పెట్టినప్పుడు విద్యాపరంగా ఎలాంటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటూ డెవలప్ చేయడానికి ఇక్కడ ఏం చేశారు మీరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను పర్టికులర్గా నేను ఐఎమ్ జస్ట్ అన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, నా పరిధి చాలా చిన్నది. సో గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకుని మనం చేస్తాం. ఇవాళ నాడు నేడు కింద ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ ఇస్తూ ఉన్నారు, ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ ఉన్నారు. దాని మీద ఎన్ని పాలిటిక్స్ జరిగినాయి? సీఎం గారు ల్యాప్టాప్లు ఇచ్చారు, సీఎం గారు నాడు నేడు అవన్నీ కాదు నాకు వచ్చింది. ఒక ఎంపీగా మీరు పార్కుల విషయంలో కావచ్చు, చెరువుల విషయంలో కావచ్చు, ఈట్ స్ట్రీట్ అంటారు, హ్యాపీ స్ట్రీట్ అంటారు, ఇన్ని స్ట్రీట్ల మీద ఒక ఎంపీగా ఫోకస్ చేశారు మీరు. మరి విద్య పరంగా మీరు ఏం చేశారంటే ఒకటి చెప్పండి. ఒక్కటే నాకు వచ్చిన అనుమానం అండి, అటానమస్ కాలేజ్ ఇది మీకున్న ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల పూర్తిగా అటానమస్ అది. ఆ కళాశాలలో మీరు ఒక ఎంపీగా ఉన్న మీరు ఏమైనా అనుకున్నారా? కొత్త బిల్డింగ్లు ఏమైనా కట్టారా? ఒక 4 కొత్త కోర్సులు ఏమైనా తెచ్చారా? అంటే మీ దగ్గర సమాధానం ఏముంది? అసలు మీరు నా గురించి ఫుల్ హోంవర్క్ చేయాలా? మీతో కాదు, మీరు ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడిగారు అటానమస్ కాలేజ్. మీకు అటానమస్ కాలేజ్ యూనివర్సిటీ అయిందని మీకు తెలుసా? అవును. ఎక్కడైంది? ఎవరు చేశారు అది? ఫస్ట్ ఒక్కసారి రమేష్ పోఖ్రియాల్ అని చెప్పి యూనియన్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ రిజెక్ట్ అయింది అటానమస్ కాలేజ్. దాన్ని అక్రిడేషన్ తీసుకొచ్చి A+ తీసుకొచ్చింది ఎవరంటే మార్గాని భరత్ తీసుకొచ్చాడు. అది ఆల్రెడీ రిజెక్ట్ అయితే దానికి మనం అపీల్ పెట్టుకుని నాక్ నుంచి మినిస్టర్ తో ఫోన్ చేయించుకుని ఒక టీమ్ రప్పించుకుని నాక్ నుంచి అక్రిడేషన్ తీసుకొచ్చాను. అక్రిడేషన్ తీసుకురావడం వలన ఏ నుంచి A+ రావడం వలన రూస్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. A+ ఎలా ఇచ్చారండి? A+ కొత్త కోర్సులు ఏమున్నాయి ఇచ్చారు? A+ ఇవ్వాలంటే కొత్త కొత్త కోర్సులు ఉండాలి, ఫ్యాకల్టీ బాగుండాలి. కాదు కాదు, ఆర్ట్స్ కాలేజ్ అంటే మీకు హిస్టరీ తెలిస్తే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన అక్కడ వచ్చి లెక్చరర్ కింద పనిచేస్తున్నారు. సో ఎంతో మంది మహామహులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. సో ఆ కాలేజ్కి A+ తీసుకుని వచ్చింది మార్గాని భరత్. ఇప్పుడు కాదు, A+ రావడం వలన రూసా ఫండ్స్ ఆల్మోస్ట్ పర్ ఆనం 13-14 crores ఎక్సెస్ వస్తాయి అన్నమాట డబ్బులు. సార్ ఇట్స్ నాట్ జస్ట్ యునో క్వాంటిటీ ఆఫ్ మనీ ఆర్ సంథింగ్ లైక్ దాట్, ఇట్ షుడ్ ఆల్సో బి అ క్వాలిటీ ఆఫ్ స్టడీస్. సో అన్న అడుగుతున్నది కూడా అదే అన్నమాట. A+ వచ్చింది అని అంటే వాట్ కైండ్ ఆఫ్ న్యూ గ్రూప్స్ యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్?
ఏ గ్రూప్స్ మీరు పెట్టారని, ఏం కొత్తగా ఉందని, దానికి ఏ ప్లేస్ ఎలా వచ్చింది, దానికి కూడా మళ్ళీ మీరేమైనా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ వాడినరా, అంటే భరత్ని చూసిచ్చారా, కాలేజ్ని చూసిచ్చారా అనేది ఆయన ప్రశ్న. జనరల్గా ఏ ప్లస్ అనేది ఆ కాలేజ్కి ఇవ్వాల్సింది ఉందండి. దాంట్లో కూడా పాలిటిక్స్ ఉంది. సో ఐ డోంట్ వాంటెడ్ టు నేమ్ ఇట్. సో దాంట్లో కూడా పాలిటిక్స్ ఉంది, ఎందుకంటే చాలా హిస్టారిక్ కాలేజ్ అది. ఇప్పుడు ఆ కాలేజ్లో నిజంగా సర్టిఫికెట్తో పిల్లలు డిగ్రీ నుంచి బయటకు వచ్చారని అంటే దట్ హ్యాస్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ వాల్యూ. బయటికి రావాలని కోరుకుంటున్నాం మేడం. ఆ కొత్త కోర్సులను ఏం ప్రవేశపెట్టారు, ఏమి చూసి ఆడ ఏ ప్లస్ వచ్చింది? మార్గన్ భరత్ గారి యొక్క పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సా, లేకపోతే భరత్ గారికి ఉన్న చరిష్మానా, లేకపోతే నిజంగా కాలేజీలో అంత క్వాలిటీ ఉందా? ఇప్పుడు మొన్న లాస్ట్ టైం ఇండిపెండెన్స్ డేకి ఇక్కడ నుంచి ఎన్సీసీ పిల్లలు అక్కడ పెరేడ్ లో పాల్గొన్నారు. మీరు ఎన్సీసీ అనేది ఒక కోట రిజర్వేషను, నేను ఎన్సీసీ గురించి మాట్లాడేది ఎడ్యుకేషను. ఎన్సీసీ పూర్తిగా పిల్లోని యొక్క ముఖ చిత్రాన్ని మార్చేయదు కదా. వానికి పరిజ్ఞానం కావాలి, నాలెడ్జ్ కావాలి, కొత్త కొత్త అంశాలు తెలుసుకోవాలి. ఏం ప్రవేశపెట్టారు మీరు దాంట్లో, అంటే ఏమంటారు? అప్పుడు నేను ఫుల్ ఫ్లెజ్డ్గా ఆ కాలేజ్ గురించి నేను చేసింది లిమిటెడ్ అండి. అది నువ్వు ఏ ప్లస్ తీసుకుని వచ్చాను. అపార్ట్ ఫ్రమ్ దిస్, నన్నయ్య యూనివర్సిటీ, ఓకే, నన్నయ్య యూనివర్సిటీకి ఖేలో ఇండియా నుంచి బ్రాట్ రౌండ్ అబౌట్ 20 crores ఆఫ్ ఫండ్స్. ఓకే, ఆ యూనివర్సిటీ నన్నయ్య యూనివర్సిటీ కూడా. సో అట్లాగే మనం మంచి కార్యక్రమాలు చేసాం. ఓకే స్టూడెంట్స్, ఒక చిన్న విషయము, మీ ఎంపీ గారు అంటే రాజమండ్రిలో మీరు రోజు తిరుగుతుంటారు కదా, పార్కులు కానీ చెరువులు కానీ అన్ని డెవలప్ చేశారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారా సార్? మీకు అవే పార్కులు చెరువులు ఉంటే చాలా, చదువు కూడా కావాలా? మరి చదువు కావాలంటే మీరు ఏం కోరుకుంటున్నారు, నూతన విద్యా విధానం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, భరత్ గారు ఇంకా ఏం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు మీరు, ఎవరైనా చెప్తారా? సో మై నేమ్ ఇస్ పూజిత సార్, నేను ఫస్ట్ ఇయర్ బీఎస్సీ స్టూడెంట్ని. సో ఇప్పుడు మనం ఎంత చదువుకున్నా కూడా చదువుతుంది మన బీఎస్సీ అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్. సో మేము ఏం కోరుకుంటాం, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం. కానీ అసలు ఏపీలో ఒక్క ఐటీ సెక్టర్ కూడా లేదు, అంటే జగన్ సార్ పరిపాలన కలిసా. సో మన ఐపీ సీఎం ఐపీ మినిస్టర్ కూడా జగన్ సంబంధించిన వారే కలిసా. సో ఇన్నేళ్ళలో మాకు ఒక్క ఐటీ కంపెనీ కూడా ఎందుకు లేదు సార్? మేము ఏమైనా ఐటీ కంపెనీ కావాలంటే బెంగళూరు, కేరళ, చెన్నై ఇలా వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ శాలరీ మాకు ఖర్చులు సరిపోవట్లేదు సార్. మేము మాకేం సరిపోద్ది సార్? సో మీరు ఎప్పుడు ఐటీ కంపెనీ తీసుకుంటారు? దానికి మీరు ఆన్సర్ చేయండి, బీఎస్సీ కంప్యూటర్ చదువుతుంది, నా చదువు అయిపోయిన తర్వాత నాకు ఉద్యోగం కావాలంటే ఇక్కడ ఒక్క ఐటీ కంపెనీ కూడా లేదు, ఎక్కడికి వెళ్ళాలి? వాట్స్ యువర్ నేమ్? పూజిత. యువర్ స్టడీంగ్ బీఎస్సీ కంప్యూటర్స్ కదా? రాజమండ్రిలో నేను ఐ టోల్ యూ బిఫోర్, 3 years కరోనాతో పోయిన 2 years మనం వర్క్ చేస్తున్నాము. ఈ 2 years స్పాన్లో వెదర్ యు నో ఇట్ ఆర్ నాట్, రాజమండ్రికి 100 crores we've got a sanction of Software Technology Park of India. Bammur-lo collectorate ki aankuni 2 acres stalam already ichchamo. So this is in the process. So STPI Rajahmundry ki 100 crores tho oka marquee building raanundi. So plug and play kindana adi definitely ga next term lo nenu teeskuni vastunnanu. We are going to have a nice software park in Rajahmundry city. So second question sir. సో మాకు తెలిసిన రిలేటివ్ ఒక అక్క మాట, ఫస్ట్ గైడ్ లో ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ జాయిన్ అయింది అండ్ అప్పుడు టీడీపీ పరిపాలన సార్, అండ్ ఎప్పుడైతే జగన్ సార్ పరిపాలన వచ్చిందో అండ్ అప్పుడు అక్కకి కరెక్ట్గా డిగ్రీ కంప్లీట్ అయిందంట సార్, ఎంఎస్సీ కంప్లీట్ అయిందంట సార్. కానీ అక్కను ఇప్పుడు మొత్తం ఫీజు కడితే కానీ హార్డ్ మొత్తం సర్టిఫికేట్స్ ఎవరని చెప్తున్నారంట సార్? ఇది ఈ ప్రశ్న చాలా మంది విద్యార్థుల్లో తలెత్తుతోంది. గతంలో ఏం చేసేవారంటే గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు హాయంలో ఫీజు రీయంబర్స్మెంట్ కింద అంటే కాలేజీలకే విద్యార్థులకు సంబంధించిన ఫీజులను కాలేజీలకే యాజమాన్య ఖాతాలలోకి జమ చేసేవారు, వాళ్ళకి రావాల్సిన చెల్లించాల్సిన ఫీజులు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తుందంటే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి అంటే విద్యార్థుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నారన్నమాట. ఆ ఖాతాల్లోకి మీరు ఇలా వెయ్యడము వారి తల్లిదండ్రులు ఖర్చులకు ఉపయోగించుకోవడము, ఆ తర్వాత కాలేజీల్లో ఫీజులు కట్టాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండడం లేదు, ఎగ్జాములు రాయించడం లేదు, ఎగ్జామ్లు ఒకవేళ రాసినా కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నేను ఒకటి చెప్తానన్న నాగరాజ్ అన్న, మీకు చాలామందికి తెలుసో తెలీదో నేను ఇప్పుడు చెప్పే అంశము, లాస్ట్ గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు గవర్నమెంట్లో ఉన్న డబ్బులు 100 crores rupees. అట్ ద సేమ్ టైం వాట్ ద క్వశ్చన్ యూ హ్యావ్ ఆస్క్డ్, లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు పెట్టిన బకాయిలు నాకు తెలిసి రీయంబర్స్మెంట్ మీద పెట్టిన బకాయిలు 3800 crores, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. నాకు తెలిసి 3000 crores బకాయిలు ఇంకా కట్టాలి.
ఏది 3-3 సంవత్సరాలు 4-4 సంవత్సరాలు బకాయిలు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మారిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న డెసిషన్ ఏంటంటే సబ్సిక్వెంట్గా బ్యాచిలర్స్ డిగ్రీ దాకా మనము ఫీజు రియంబర్స్మెంట్ అంటే వాళ్ళ తల్లికే ఇచ్చేస్తున్నాం, విద్యా దీవెన వసతి దీవెన కింద. ఇప్పుడు ఆఫ్ లేట్ నెమ్మదిగా మాస్టర్స్ కూడా ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అంటే సింపుల్గా ఇక్కడ అంటే మీరు చెప్పేది ఓకే సార్, మీ వర్జన్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఇస్ డిఫరెంట్, ఓకే ఐ యాక్సెప్ట్. కానీ ఇక్కడ యాక్చువల్గా ప్రశ్న రేజ్ అయింది ఏంటి అని అంటే, ఇందాక అన్న అడిగింది కూడా అదే, మీరు ఏదైతే పైసలు ఉన్నాయో అవి అకౌంట్లో తల్లిదండ్రులకు వేస్తున్నారు, దానివల్ల ఏమైతుందంటే వాళ్ళు వాడుకుంటున్నారు, వీళ్ళ చదువు దెబ్బతింటుంది. అందరూ ఒకలా ఉండరు, పిల్లల్ని చదివించాలన్న ఫీలింగ్ అందరిలో ఉండాలని గ్యారంటీ లేదు. నేను ఒకటి చెప్తానన్నా, ఇవాళ గవర్నమెంట్లో మీరు పిల్లలందరూ కూడా మీరు గవర్నమెంట్ స్కూల్స్ చూసారా ఇదివరకు? పూర్వం గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయో చేంజెస్ చూసారా? ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో పూర్వం ఉండేది చాలా బ్యాడ్ షేప్లో ఉండేవి. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మీరు చూస్తే కార్పొరేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్తో మ్యాచ్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 70,000 crores ఎడ్యుకేషన్ సెక్టర్ మీద వి హావ్ ఇన్వెస్టెడ్ గవర్నమెంట్. అబ్బాయిల నుంచి ఎవరైనా మాట్లాడతారా? అబ్బాయిల నుంచి మాకు స్టూడెంట్స్కి ఎక్కువగా బస్సెస్ దగ్గర ఇబ్బంది ఉంది సార్, ఆర్టీసీ బస్సెస్ దగ్గర. ఆర్టీసీ బస్సెస్ అంటే ఎక్కడికి వెళ్ళడానికి? ఎక్కడైనా మేము ఎక్కడి నుంచి వచ్చినా మాకు ఎక్కువ రెగ్యులర్గా ఉండేది బస్ ఫెసిలిటీ ఉండట్లేదు సార్. ఓకే, అంటే లోకల్గా మాకు ఈ కాలేజ్కి వచ్చే వాళ్ళు దాంట్లో కానీ ఏది చూసుకున్నా. అంటే నీకు ఏం కావాలని కోరుకుంటున్నావు? బస్సెస్ పెంచాలి సార్. అగైన్ ఒకే బస్సుకి ఉన్న సిట్టింగ్కి 55 సార్ నార్మల్గా అయితే. మాది పురుషోత్పట్నం సైడ్ నియర్లీ 120 పీపుల్ వెళ్తా ఉంటారా? వెళ్తూ ఉంటారు సార్ డైలీ బస్సు. అండ్ అగైన్ నేను ఒక రోజు నాకు ఇలాగే ప్రాబ్లం అవుతుందని నేను ఒకసారి బస్సు ఆఫ్ చేస్తాను సార్, ఆఫ్ చేస్తే నా మీద కేసు పెట్టి కేసు పెట్టారు సార్, కొద్దిగా ఇబ్బంది పెట్టారు. అగైన్ మీకు ఇంక్లూడ్ అదేంటి ఆ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వలేదు సార్, మాకు ఇంకా ప్రాబ్లం వస్తుంది దానివల్ల. అగైన్ అడిగితే అక్కడ కొద్దిగా అంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందా, జనాలు లోపల ఎక్కువ ఉంటున్నారా? బస్సెస్లో ఎక్కువ ఉంటున్నా సార్. బస్సెస్లో ఎక్కువ ఉంటారు. సో ఇంకొక సర్వీస్ కావాలి, ఎక్కువ ప్రొవైడ్ చేయాలి సార్. అదే ఇంకొక బస్ సర్వీస్ కావాలి. అవును సార్. అక్కడికి వెళ్ళేదానికి నేను డెఫినెట్గా ఈ రోజే మాట్లాడతాను ద్వారకా తిరుమల సార్తో. ఆయన హీజ్ అన్ MD ఫర్ ఆర్టీసీ సార్తో మాట్లాడతాను. అసలు రాజమండ్రి పరిఫరీలో ఎక్కడెక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉందో నేను ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తాను. సో హేమంత్, నేను ఐ విల్ టేక్ యువర్ నంబర్, ఇన్ అ స్పాన్ ఆఫ్ వీక్ డేస్ ఐఎమ్ గోయింగ్ టు రిజాల్వ్ యువర్ ఇష్యూ. ఓకే, నాకు ఒక చిన్న అనుమానం ఉంది ఎంపీ గారు. నాకు ఒకటి, ఇప్పుడు మీరు స్టూడెంట్స్ బస్సెస్ కోసం ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు ఇది ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తలెత్తుతున్న ప్రశ్న విద్యార్థులకు. ఇప్పుడు తెలంగాణను పులిని చూసి అక్క వాత పెట్టుకున్నట్లుగా కర్ణాటకను చూసి తెలంగాణ కొన్ని సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుంది. ఇప్పుడు తెలంగాణలో ఎవరైతే మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ అన్నారు కదా, తెలంగాణలో మహిళలు ఎలా వాడుకుంటున్నారు బస్సు అని తెలుస్తుంది. ఇక్కడ కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అనేది పెట్టారు బస్సు, ఆర్టీసీ బస్సులో. ఎందుకు స్టూడెంట్స్ విషయంలో మీ ప్రభుత్వం అలాంటి చర్యలు? నాకు ఒకటి అర్థం కాల, పులిని చూసి నక్కవాత పెట్టుకునేది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆయన అనౌన్స్ చేశాడు, మేము అనౌన్స్ చేయలేదు. ఫస్ట్ మీరు వాళ్ళే అనౌన్స్ చేశారు, వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ మీరు చెప్పారు లేదా ఏమని? అప్పుడు పులి చూసి నక్కవాత పెట్టుకుంది ఎవరంటారు? నేను ఒకటి చెప్తానన్నా, అసలు ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దాకా దేశంలో ఎక్కడ లేదు. నేను ఛాలెంజ్ చేస్తాను, ఓపెన్ ఛాలెంజ్. విద్యార్థులకు ఉపయోగపడేది చేయండి, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. నేను ఒకటి చెప్తానా, 100% సాచ్యురేషన్ లో మొత్తం పనులన్నీ చేయాలని అంటే దేవుడి దగ్గర రావాలా? ఓకే, సో ఇవాళ ఎక్కడైతే ఇష్యూస్ వచ్చినాయి, ఇప్పుడు విద్యార్థులతో నేను ముఖాముఖి పెట్టాము. సో వాళ్ళ దగ్గర ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనే మెయిన్ ఎజెండా దాదే కదా. సో దాని గురించి ఇప్పుడు అబ్బాయి హేమంత్ చెప్పాడు, సో నేను వీక్ డేస్ లో నేను రిజాల్వ్ చేస్తాను. అట్లా గవర్నమెంట్ దృష్టికి తీసుకురండి, విద్యార్థుల కోసం ఉచిత బస్సు ప్రయాణం పెడతామనేది. సో ఇట్స్ రైట్ 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 సార్, మీరు అడగండి, ఏదో అనుమానం వచ్చింది మీకు? Yes, ఎగ్జాక్ట్లీ. ఇందాక నేను అన్న అంటుంటే అదే అన్న అనమాట. బేసిక్గా అక్కడ ఒక పథకం వచ్చింది, అది ఎట్లా నడుస్తుంది ఏంటి అనేది చూసుకోకుండా ఇక్కడ కూడా లాంచ్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. అంటే ఆ టాక్ నడుస్తుంది, వేరాస్ నిజంగా రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర మినిమం ఈ టాక్ మీ దాకా రాలేదంటే మీరు ప్రజల్లో ఏమాత్రం తిరుగుతున్నారు అనేది ఇక్కడ అర్థమైపోలేదు. ఇప్పుడు ట్రాఫిక్ ఉండిందని చెప్పారు. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, నేను యాక్చువల్గా టిట్కో హౌసెస్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హౌసెస్ ప్రోగ్రామ్ ఉంది. సో అట్లా రాజమండ్రిలో ఒక బొమ్మూర్ ఏరియాలో ఆల్మోస్ట్ 4,000 హౌసెస్ కట్టారు. సో అది కొంచెం అలూఫ్ ప్లేస్ అనమాట, కొంచెం లోపలికి వెళ్ళాలి.
సో అక్కడ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని నా దగ్గర వచ్చి చెప్పంగానే డైలీ 2 RTC బస్ సర్వీసెస్ 10 డేస్ బ్యాకే లాంచ్ చేసి రావడం కూడా జరిగింది. సో ద పీపుల్ ఆర్ సో హ్యాపీ. సో అట్లాగే ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అన్ని రిజాల్వ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు విల్ టేక్ ద క్వశ్చన్. గుడ్ ఈవినింగ్ సార్. యా మాది మండపడి సార్. మాది వచ్చేటప్పుడు బస్సులు బాగుంటలేదు సార్. అసలు అంటే లిమిట్కి ఎక్కించాలి సార్ కండక్టర్లో. అంటే ఫుల్గా ఎక్కించేసుకుంటా అంతా పాత మీద నుంచి ఉంటున్నాం దానికి రాడ్ చేసేస్తున్నారు ఇంకా చెప్పాలంటే. తమ్ముడు ఎక్కడ మీది? మెనబేడ సార్. ఎక్కువ ఎక్కించేసుకుంటున్నారా జనాల్ని? అంతే కొంచెం స్టూడెంట్ బస్ లేదని అంతరండి మీరు. ఇప్పుడు ఇంకొకటి ఎలక్ట్రిక్ బస్సెస్ రాబోయే రోజుల్లో రాబోతా ఉన్నాయి. సో వి మేడ్ ఎ కాంట్రాక్ట్ విత్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేయర్స్. సో ఎలక్ట్రిక్ బస్సెస్ ఆంధ్రప్రదేశ్కి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. సో దెర్ విల్ బి ఎ చేంజ్ స్లో అండ్ స్టెడీలీ. యా బాబు రామ్. సార్ మార్నింగ్ కాలేజ్ అవర్స్లోని బస్సెస్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది సార్. స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. కాలేజ్కి వచ్చేసరికి లేట్ అయిపోతుంది సార్. సార్ నేను ఒక పని చేస్తానమ్మా. మీ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి డిబేట్ జరిగింది. నేను ఐ విల్ రైట్ అ లెటర్స్ టు ఆల్ కాలేజెస్ రాసి ఏ ఊర్ల నుంచి రాజమండ్రికి ట్రాఫిక్ ఎక్కువ ఉందో నేను ఐడెంటిఫై చేస్తాను. ఐడెంటిఫై చేసి ఐ విల్ రిజాల్వ్ ద ఇష్యూ. డెఫినెట్గా ఇది చేస్తాను. నేను ఏదో మాటలు చెప్పేది కాదు. నెక్స్ట్ నేను ఒక ప్రశ్న అడుగుతాను మీ అందరినీ, మీరు చెప్పండి. రైట్, మాకన్నా ఎక్కువగా మీరు బాగా రాజమండ్రి అంతా తిరుగుతూ ఉంటారు కదా, బస్సులు ట్రాఫిక్ ఇది వదిలేయండి, రోడ్స్ పరిస్థితి ఏందో చెప్పండి. రాజమండ్రిలో అయితే చాలా డెవలప్ అయింది సార్. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మారంపూడి హైవే కూడా డెవలప్ చేస్తాను అన్నారు. అది కూడా డెవలప్ అయితే వీ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ యూ టు సార్. అడగడానికి ఏం లేదు. అయితే రోడ్లకు సంబంధించి? రోడ్స్ సంబంధించి ఏం లేదు మేడం, చాలా డెవలపింగ్ ఉన్నాయి రోడ్స్ మొత్తం. ఓన్లీ ప్రాబ్లమ్ అంతా ట్రాఫిక్ బస్సులే. ఎస్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంపీగా విన్ అయినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, బికాజ్ చాలా కాలం తర్వాత ఒక యంగ్ పర్సన్ పాలిటిక్స్లో చూస్తున్నాను. చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆనెస్ట్లీ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ సార్. ఇప్పటిదాకా మీరు ఎంపీగా చేశారు, ఏం చేశారు ఏం చేయలేదు అనేది ఒక విషయం పక్కన పెడితే, నౌ వై ఆర్ యూ ట్రైయింగ్ టు స్టాండ్ యాజ్ అన్ అర్బన్ ఎమ్మెల్యే ఆఫ్ రాజమండ్రి? అంటే సార్ మీరు ఎంపీగా చేసింది మీ దృష్టిలో యూ డిడ్ ది బెస్ట్ అండ్ ఫీల్ అయ్యి ఇంకా ఎమ్మెల్యేగా వెళ్తున్నారా, ఆర్ వాట్ ఈస్ యువర్ మోటో? కరెక్ట్ ప్రశ్న అడిగామా. కరెక్ట్ ప్రశ్న అడిగామా. కరెక్ట్ ప్రశ్న అడిగామా లోకేష్. యాక్చువల్గా నాకు ఎంపీ ఎమ్మెల్యే రెండు రోల్స్ ఉన్నాయి. ఎంపీ కింద ఉంటే ఢిల్లీలో ఫోకస్ ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ ఎక్కువ తీసుకురావచ్చు. ఎమ్మెల్యే కింద ఉంటే మీ అందరితో ఇట్లా యాక్సెస్ ఉంటుంది. సో ఢిల్లీ యాక్సెస్ ఎక్కడ ఏమాత్రం కూడా తగ్గదు. సో ఎమ్మెల్యే కింద ఉంటే సీఎం గారు హీ హాజ్ మేడ్ ఎ చాయిస్. సో భరత్ ఎమ్మెల్యే కింద ఉంటే ప్రజలతో ఇంకా క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇంట్లో ఒక మనిషి కిందన కలివిడిగా వెళ్తున్నాడు కాబట్టి సో భరత్ని ఎమ్మెల్యే చేస్తే బాగుంటుంది అనేది సీఎం గారు ఆలోచన చేశారు. సో ఆలోచన చేశారు. నేను ఊర్లో ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నాను కదా. సో ఆ మంచి పనులు చేసేది ఇంకా ప్రజలతో బాగా క్లోజ్ అసోసియేషన్ అవుతూ ఇంకా స్టేట్లో ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కింద తీసుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను. సో నా పరిధిలో నేను చేయగలిగే మాక్సిమం థింగ్స్ చేస్తూ ఉన్నాను. సో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ హెల్త్, ఇవన్నీ చెప్పి మీరు ఈసారి ఓట్లు అడుగుదాం అనుకుంటున్నారా? 100% అండి. ఒక ఎంపీగా మీరు చెప్పినవన్నీ చేసేసినట్టు పోట్రే చేసుకోవచ్చా దీన్ని? ఏ మనిషి అయినా కానీ 100కి 100 మార్కులు వేసుకోలేడు. ఇప్పుడు నేను నా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్నాయి. అంటే మీరు స్టార్టింగ్ లో మీరు అన్నారు కదా ఎంపీగానే నన్ను ఇంటర్వ్యూ చేయండి అని. ఎందుకంటే నేను ఇప్పుడు అచీవ్ చేసిన ఏమున్నాయో అది చెప్పేదాని గురించి ఎంపీగానే చేయండి. ఓకే, సో ఎంపీగానే ఇంటర్వ్యూ చేస్తే ఒక ఎంపీగా మీరు అన్నారు కదా ఎంపీగా నేను సెంట్రల్ నుంచి ఫండ్స్ తేవచ్చు, ఎమ్మెల్యేగా అయితే మీ అందరికి దగ్గరగా ఉండొచ్చు, మీకేం కావాలో తెలుసుకోవచ్చు, మీకు కావాల్సింది ఇవ్వచ్చు అని. ఒక ఎంపీగా మీరు ఎంత ఫండ్స్ తెచ్చారు సార్ ఇప్పటి వరకు? ఇప్పటిదాకా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు పర్సనల్గా ఏదైతే ఇప్పుడు మీరు మెడికల్ కాలేజ్ ఇవన్నీ చెప్పకండి, ఎందుకంటే అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అది మీరు భరత్ ఉన్నా శరత్ వస్తాయి సార్. మోరంపూడి ఫ్లైఓవర్ వస్తుందా సార్? అదే అంటున్నాను. ఈఎస్ఐ హాస్పిటల్ వస్తుందా? అదే అంటున్నా మళ్ళీ వచ్చే మాటి గురించి నేను అది కూడా చెప్తాను. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ని నేను మానిటర్ చేసుకోలేదు అనుకోండి, అది ఈ సంవత్సరం అవచ్చు, వచ్చే సంవత్సరం అవచ్చు, లేదా 5 ఏళ్ళ తర్వాత అయినా అవచ్చు. మరి నేను మానిటర్ చేసుకుంటాను. ఇప్పుడు మొత్తం అన్ని కూడా నేనే సింగిల్ మ్యాన్ అక్కడ పవర్ సెంటర్ అని నేను చెప్పట్లా.
ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్స్ బీయింగ్ ఎన్ ఎంపీ. ఒక ఎంపీగా మన ఉన్నప్పుడు, మన వాయిస్ రేస్ చేసినప్పుడు మన రాష్ట్రానికి ఇప్పుడు వరకు ఎవ్వరు గుర్తించింది, మీ నియోజకవర్గానికి ఏం కావాలో అది గొంతెత్తి చెప్పగలగాలి, అడగగలగాలి, వాళ్ళని కన్విన్స్ చేసి తెచ్చుకోగలగాలి. మీరు గొంతెత్తి అడిగిన విధానం చూస్తే ఇక్కడ జగన్ గారికి కూడా మీకు అది అరే ఇట్లాంటి వాడు కదా నాకు ఎంపీ కావాల్సింది, ఇది కదా నాకు కావాల్సింది అన్న ఫీలింగ్ ఆయనకు కూడా రావాలి. సో అలాంటిది మీరు ఏమైనా చేస్తే చెప్పండి అని అడుగుతున్నాను నేను అంతే. ఇప్పుడు గోపాల్పురం కాన్స్టిట్యూన్సీలో కొయ్యల్గూడెం టు జీలిగిమిల్లి రోడ్డు, మీరు ఆ రోడ్డు చూస్తే 20 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు ఒక లారీ అందులో పడితే తిరగబడిపోయేది, గోతుల్లో పడితే 20 ఇయర్స్ నుంచి పట్టించుకున్న నాదుడు లేడు. నేను ఎంపీ అయిన తర్వాత 200 కోట్ల రూపాయలు ఆ రోడ్డు కాస్టింగ్, సో 100 crores దాటితే ఇట్ హ్యాస్ టు గో టు ద బోర్డ్. సో నేనేం చేసినాను, దాన్ని 100 కోట్ల కింద 2 ప్యాకేజెస్ కింద తీసుకుని 98 crores ఒకటి, 87 crores ఒకటి, అట్లా బోర్డ్కి వెళ్లకుండా, బోర్డ్కి వెళ్తే శాంక్షన్ అవుతుందో లేదో తెలియదు, డిపెండ్స్. సో దాన్ని అట్లా విడగొట్టి దాన్ని ఆ ప్యాకేజెస్ చేయించి అది శాంక్షన్ తీసుకొచ్చా. ఫస్ట్ 98 crores అనేది నా పార్లమెంట్ పరిధిలో, దాని తర్వాత 87 crores అనేది ఏలూరు పార్లమెంట్ పరిధిలో, అది కూడా తీసుకుని వచ్చాం. కంప్లీషన్ అయితే కావాలి కదా, సో దట్ ఈస్ మై క్రెడిట్, నేను తీసుకుని వచ్చాను. ఓకే, మీరు పట్టుపట్టి నితిన్ గడ్కరీతో మాట్లాడి మోరంపూడి ఫ్లైఓవర్ తెచ్చారు, చాలా నిధులు తీసుకొచ్చారు, ఎస్ ఆసుపత్రులు తెచ్చారు, అన్ని తెచ్చారు కదా. మరి మీరు అనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఒక ఎంపీగా ఒక హామీ ఇచ్చారు, నో హాల్ట్ నో ఓట్ అనేసి, అంటే రైల్వే అనపర్తి రైల్వే స్టేషన్ లో జన్మభూమి స్టాప్ చేయిస్తానని. ఒక ఎంపీగా మరి ఎందుకు చేయలేదు? సరే ఎంపీగా చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేగా కన్వర్ట్ అవుతున్నారు, మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని కన్ఫై చేస్తూ ఇక్కడ మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు, అంటే ఇప్పుడు ఎట్లా మీరు ఎంపీగా వెళ్ళడం లేదు కాబట్టి నో ఓట్ అనేది అనుకోవచ్చా? ఇంకా అది హాల్ట్ ఉండదు, ఓట్ ఉండదు. ఒకటి చూడండి, నిజంగా నో ఓట్ నో హాల్ట్ అని మీరు ఏదో డిస్క్రైబ్ చేస్తున్నారు, కానీ నేను త్రికరణ శుద్ధితో తీసుకురావాలనేది నా ఆలోచన. నాట్ ఓన్లీ అనపర్తి, ఈవెన్ ఫర్ నిడదవోలు కూడా ఆ జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ తీసుకురావాలని అది ఆలోచన. ఇప్పుడు మీకు వందే భారత్ ట్రైన్స్ విన్నారు కదా? విన్నానండి. వందే భారత్ ట్రైన్స్ ఎంత స్పీడ్లో వెళ్తుందండి మీకు తెలుసా? ప్రయాణం చేయలేదు. కొన్ని నాలెడ్జ్ లేదా జనరల్ నాలెడ్జ్? సరే, 120-130 స్పీడ్లో వెళ్తున్నాయి. మామూలు జనరల్ ట్రైన్స్ ఒక 90 అట్లా వెళ్తాయి, 100 కూడా వెళ్తాయండి. సరే, యావరేజ్గా నేను చెప్తున్నా. సో వెళ్ళినప్పుడు ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ట్రైన్స్ కూడా ఎక్కడెక్కడ కొంత వీక్ ఉన్నాయో హాల్ట్స్ తీసేస్తున్నారు. ఇప్పుడు న్యూ హాల్ట్స్ ఎక్కడైనా ఇవ్వాలి అన్నానంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి పర్మిషన్ ఉండదు. ఇంకా ఇప్పుడు అంటే హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు ఎలా అవుతుందంటే వందే భారత్ ట్రైన్ రావడం వలన అదేమైందంటే ఉన్న హాల్ట్స్నే తీసేస్తున్నారు. ఇప్పుడు బిట్వీన్ విశాఖపట్నం టు చెన్నై దాకా దెర్ ఇస్ అన్ రిక్వైర్మెంట్ ఆఫ్ 3rd and 4th లైన్స్. ఆ 4th లైన్స్ వస్తాయి కానీ ఇప్పుడు ఉన్నాయి రెండే రెండు లైన్స్ అండి. ఇప్పుడు వైజాగ్ టు విజయవాడ దాకా 3rd and 4th లైన్స్ ఇప్పుడు మొన్న శాంక్షన్ వచ్చిందని చెప్తా ఉన్నారు. నేను కూడా 10 సార్లు కాదు 20 సార్లు మేము రైల్వే మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం, ఈ అనపర్తి హాల్ట్ గురించి వెళ్ళాను. రైల్వే 3rd లైన్ 4th లైన్ ఇవ్వాలి, మీరు ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్కి చేయట్లేదని ఎన్నిసార్లు డిమాండ్ చేశాం. ఇప్పుడు 3rd and 4th లైన్స్లో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. నా సక్సెసర్ ఎంపీకి కూడా మోస్ట్లీ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్, సో ఆయనకు కూడా అడ్వాంటేజ్ ఏమవుతుంది అని అంటే నేను ఆల్రెడీ అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి తెచ్చుకున్నారా, అది క్లారిటీ ఉన్నాకు. సరే, ఇప్పుడు మనము ఎమినెంట్ పీపుల్, రైట్ పర్సన్ అట్ రైట్ ప్లేస్ ఉండాలండి. ఓకే, ఎవరికి రైట్? పార్టీకా మీకా? పార్టీకి, ప్రజలకి. ఓకే, ప్రజలకి ఎలా ఉంటుంది ఇంకా తెలియదు ఆయన గెలవ. అంటే నాకు తెలుసు కదా, నాకు ఆయన కాన్ఫిడెన్స్, ఆయన క్యాలిబర్ తెలుసు కాబట్టి. కాన్ఫిడెన్స్ తో ఇచ్చారా, జగన్ గారు నమ్మితే ఇచ్చారా? అన్నీనండి. ఇప్పుడు సర్వే ఉంటుంది, అతను పార్టీకి ఉపయోగపడతాడా లేదా, గవర్నమెంట్కి ఉపయోగపడతాడా లేదా, ప్రజలకు ఉపయోగపడతారా లేదా అనేది అన్ని యాంగిల్స్లో చేసి వాళ్ళని తీసుకుంటారు. సో ఇందాక కంటిన్యూషన్ ఏంటంటే, అశ్విని వైష్ణవ్ గారితో నేను మాట్లాడిన తర్వాత, ఇప్పుడు మీరు 3rd 4th లైన్ తీసుకుని వస్తున్నారు, బాగానే ఉంది, సో మీరు గోదావరి పైన బ్రిడ్జ్ ఎందుకు తీసుకురారని నేను ఆయన డిమాండ్ చేశాను. డిమాండ్ చేసినప్పుడు ఆల్రెడీ ఆర్క్ బ్రిడ్జ్ ఉంది, ఆర్క్ బ్రిడ్జ్ దగ్గర ఇంకొక లైన్కి ప్రావిజన్ ఉంది, సో దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ అని అన్నారు. దాన్ని నేను కౌంటర్ చేసి, ఆర్క్ బ్రిడ్జ్ సిటీ లోపల నుంచి వెళ్తుంది, సో మీరు వందే భారత్ ట్రైన్స్ ఎందుకు తీసుకొస్తున్నారు, ట్రాఫిక్ తగ్గించేదానికి కదా, మళ్ళీ సిటీలోంచి వెళ్తూ ఉంటే మళ్ళీ ట్రాఫిక్ కంజంక్షన్ అవుతుంది అని నేను ఆయన కౌంటర్ చేస్తే, హీ హాజ్ రియలైజ్డ్ అనమాట. సో దెర్ ఈస్ వన్ మోర్ రిక్వైర్మెంట్ ఆఫ్ బ్రిడ్జ్ ఆన్ గోదావరి రివర్. సో నేను ఆ గోదావరి రివర్ ఇచ్చినప్పుడు దానిపైన రోడ్ కూడా ఇవ్వండి, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అవుతుంది,
అంటే ఆయన లెక్కలు వేసుకున్నాడు, ఇది 4.2 కిలోమీటర్స్ అవుతుంది, కిలోమీటర్కి నాట్ లెస్ దెన్ 1,000 కోట్లు అవుతుంది, ఇంకో 4,500 కోట్లు అవుతుంది అనమాట, వీ హ్యావ్ టు గో టు ప్రైమ్ మినిస్టర్ టు గెట్ ద పర్మిషన్ అని. సో మొత్తం మీద మీకు కావాల్సింది ఇంకో 2 లైన్లు, ఆ ఇంకో 2 లైన్లు వచ్చేంత వరకు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చలేను అంటారు. అయితే నెరవేర్చలే కాదండి, ఇప్పుడు ఇండియాలోనే ఎక్కడ కొత్త హాల్ట్స్ ఇయ్యట్లా, జనసేన పార్టీ ఆఫీస్ కోసం అని చెప్పి ఒక బిల్డింగ్ విషయంలో కొలతలు సరిగ్గా లేకపోయినా డీవియేషన్ ఉన్నప్పటికీ సార్ దానికి ఆయన ఇట్లా కట్టడానికి వీల్లేదని చెప్పి స్టాంప్ వేసి మరి ఒకటి ఇస్తే, ఒక పత్రం ఇస్తే దాన్ని కాదని మీరు జనసేనకి సపోర్ట్ చేసి లేదు వదిలే కట్టుకొని అని చెప్పి సపోర్ట్ చేశారు, మరి మిమ్మల్ని ఏమనాలి? అసలు నా మీకు ఎవరు మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకేది తెలియదు, కానీ ఇప్పుడు నేను ఎంపీగా నాకు ఎంతో మంది పరిచయాలు ఉంటారు, నేను ఇప్పించానని మీరు ఎందుకు అనుకుంటున్నారు? బయట ఏం చర్చ జరుగుతుంది, మీరు అట్లా కాదు, అలా చెప్తున్నాను, మీరు అది ప్రూవ్ చేస్తే నేను ఇలా బహిరంగ నేను సారీ చెప్తాను. ఏం మాట్లాడతారు, ఎవడో పిచ్చోళ్ళు 10 మంది 10 రకాలు మాట్లాడితే దానికి ప్రతి దానికి నాకు ఆపాదించడం అనేది ఎట్లా కుదురుతుంది? కరెక్ట్, అది మీ ప్రమేయం లేకుండా నిర్మించారు. విల్లా స్ట్రీట్ తెలుసు కదా మీకు, అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి కన్వర్షన్ కాకముందే అక్కడ ఒక భవంతి నిర్మించారు, దానికి రెవెన్యూ అధికారులు కూడా ఒక బోర్డు వేశారు, ఇది అనధికారంగా నిర్మించారు, ల్యాండ్ కన్వర్షన్ చట్టంకు వ్యతిరేకంగా ఇది చేశారని చేశారు కదా. మరి ల్యాండ్ కన్వర్షన్ వ్యతిరేకంగా చేసిన ఆవిల్లాలో మీరు ఉగాది పుష్కరాలంట, ప్రైవేట్ కార్యక్రమాలంట నిర్వహించుంటున్నారు కదా, అది కరెక్ట్ అంటారు ఒక ఎంపీగా మీకు? నాకు తెలియదు అసలు అది అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ జరిగిందో లేదో నాకు తెలియదు. పెద్ద బోర్డు పెట్టారు కదా రెవెన్యూ అధికారులు బయట, నేను చూడలేదు, చూపించమంటారా? నేను చూడలేదు, నాకు చూపించమంటారా? అది 365 డేస్ అక్కడే ఉందా బోర్డు? నాకు తెలియదు, ఇప్పటికీ ఉంది, నేను ఫోటో తెచ్చుకున్నాను, నిజంగా నాకు తెలియదు. ఒకవేళ ఫోటో తెచ్చుకున్నాను, నిజంగా నా నోటీస్ లో ఉండుంటే అట్లా చేసి ఉండేవాడిని. మీరు అక్కడ బిల్డింగ్ లో వెళ్ళి ఆ సంబరాలు చేసుకోవడానికి కారణం ఏంటి సార్? మరి అంటే అది ఎవరు దానికొని వెళ్ళారు? ఆహా, మా పార్టీలో నాయకులు ఎవరో సజెస్ట్ చేశారు అది బాగుంటుంది అని చెప్పేసి చెప్తే. ఓ, అంటే మీ పార్టీలో నాయకులకు చాలా మందికి తెలుసు, అంటే మీకు తెలియకపోవచ్చు, అంటే వాళ్ళందరికి తెలుసు. అయితే ఏంటి, ఏం తెలుసు? ఇప్పుడు సార్ చెప్తున్న అన్న చెప్తున్న బోర్డు గురించి, బిల్డింగ్ ఉందని తెలుసు, అది ఆ బోర్డులు ఎక్కడ ఉన్నాయా ఉన్నాయా లేవా అనేది మాకు తెలియదు. ఒక 4 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది ఫార్మర్స్ ల్యాండ్, ఆ ల్యాండ్ లో ఒక బిల్డింగ్ కట్టి దాంట్లో మళ్ళీ మీరు అందరు వెళ్ళి సంబరాలు చేసుకున్నాం, ఉగాది సంబరాలు పార్టీ అట్లా కాదండి. ఇప్పుడు మీకు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను వినండి, ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళు ఈ పార్టీకి డబ్బులు కట్టేసి ఉంటారు, లేని పక్షంలో కోర్టు నుంచి స్టే తెచ్చుకుని ఉంటారు, లేని పక్షంలో బిల్డింగ్ కూల్చైనా కూల్చేసి ఉంటారు. ఈ 3 పద్ధతులు ఉంటాయి. సో నాకు తెలిసి డబ్బులు కట్టి ఉండాలా, లేని పక్షంలో కోర్టు నుంచి స్టే తెచ్చుకుని ఉండాలా, ఇవన్నీ కూడా మైన్యూట్ థింగ్స్ అండి. ఇప్పుడు ల్యాండ్ కన్వర్షన్ చేయలేదని అనుకోండి, గవర్నమెంట్ నోటీస్ ఇస్తుంది, ఆ గవర్నమెంట్ స్టిప్యులేటెడ్ టైం చెప్తుంది 15 రోజుల లేదా 4 రోజుల, నువ్వు కట్టకపోతే నేను వసూలు చేయిస్తాను లేదా జప్తు చేయిస్తాను అని. ఇట్ ఇస్ అ డ్యూ ప్రాసెస్ ఆశీర్వాదం వాళ్ళపై ఉన్నప్పుడు. ఏంటి, నాకు అసలు నేను ఒకటి చెప్తానండి, నాకు ఎవ్వరు పెద్ద పరిచయాలు ఉండవండి, నాకు ఏదైనా లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు, నా ఫ్రెండ్ కూడా కాదు, నాకు లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు, పరిచయాలు అందరితో పరిచయాలు ఉంటాయి. దట్ డజంట్ మీన్ నేను ఫోన్ చేసి లేకపోతే వాళ్ళకి చెప్పానో లేకపోతే ఆఫీసర్లు చెప్పానో అనేది అసలు అబ్సల్యూట్ లిమిటెడ్ ఫ్రెండ్స్ లోనే లిమిటెడ్ కార్యకర్తల్లోనే మీ వెనకాల ఉండే ప్రవీణ్ చౌదరి ఎవరండి? ప్రవీణ్ చౌదరి అంటే కార్మిక నాయకుడు. ఓకే, కార్మిక నాయకుడు. ఆ కార్మిక నాయకుడు మీ వెనకాల ఉంటున్నాడు కదా, సంబంధం ఏం లేదు. ఏమి సంబంధం లేదు, కాదండి. ఇప్పుడు ఒక పేపర్ మిల్ ఇండస్ట్రీకి ఒక కార్మిక నాయకుడు, ఒక కార్మిక యూనియన్ ఉంది, ఆ యూనియన్ కి సంబంధించి అతను సెక్రటరీ ఏదో ఉంది, అంతవరకు. మీకు అసలు ఆయన తెలియదా, మీరు కలవలేదు ఆయనని? మా పార్టీలోనే ఇదివరకు తెలుగుదేశంలో ఉండేవాడు, తెలుగుదేశం నుంచి మొత్తం ఆ యూనియన్ ఆ సంఘం దగ్గర దగ్గర నాకు తెలిసి వాళ్ళు 600 పైన ఎంప్లాయీస్ ఉంటారు. ఆ మొత్తం ఆ యూనియన్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేయాలి. అంటే బేసిక్ గా మీకు ఇంతకు ముందు వరకు ఇప్పుడు దాకా మాట్లాడిన విషయాలు నాకు తెలియదు అంటున్నారు కాబట్టి అడుగుతున్నా నేను. ఈ పేపర్ మిల్ ఏదైతే ఉందో అక్కడ ఉద్యోగులకు వచ్చిన సమస్య గురించి అయితే తెలుసు ఉంటుంది మీకు, రైట్? అంటే ఏదైతే పరంపర ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళందరినీ యూనో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమని, తీసుకున్న తర్వాత ఉద్యోగాల్ని అమ్ముకున్న క్రెడిట్ ఈ ప్రవీణ్ చౌదరికి వెళ్ళింది,
ఆ ప్రవీణ్ చౌదరి ఇటు వచ్చేసరికి ఉత్తముడు అయిపోయిండు, పురుషోత్తముడు ఉన్నప్పుడు కలంకితుడు, వీళ్ళ పార్టీలోకి తెచ్చి ఎంపీ గారు పునీతుడు చేశాడు అని అంటున్నాడు. అది ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. అంటే టీడీపీలో ఉన్నంత వరకు కలంకితుడు అయిపోయాడు, వైసీపీలోకి వచ్చిన తర్వాత పునీతుడు అయ్యాడు అంటే అది ఎలాగో మనకు తెలియదు. అది ఎట్లా అనేది ఒకసారి చెప్తారా మాకు? కాదు, ఇప్పుడు కలంకుడు పునీతులు అని ఎవరు అంటున్నారు? ప్రజలు అంటున్నారు పునీతుడు అయిపోయాడని ప్రజలు అనడంటే మంచిదే కదా. ఓకే ఓకే, అది ఎలా అయ్యాడు పునీతుడు? మంచిదే కదా, ప్రజలు కార్మికుడుగా, కార్మిక నాయకుడు చాలా చాలా తెలివిగా ఆన్సర్ ఇస్తుంది దానికి. ప్రజలు అనుకుంటున్నారంటే అది ప్రశ్న సార్, యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్. అది ప్రశ్న. టీడీపీలో ఉన్నప్పుడు ఆయన ఇలా అన్న వ్యక్తిని, అంటే నిందించిన వ్యక్తిని, ఈ రోజు మీ పార్టీలోకి వచ్చేసరికి ఆయన అసలు ఎటువంటి నిందే లేదు ఆయన పైన, మీ పార్టీలో చేర్చేసుకున్నారు అలాంటి పని చేసిన ఒక వ్యక్తిని ఎలా? అట్లా కాదండి, ఇప్పుడు ఒక అలిగేషన్ వచ్చింది, ఆ అలిగేషన్ పైన రకరకాల వాదనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మనుషులు అన్నవాళ్ళు 100% కరెక్ట్ ఎవరు ఉండరు. అంటే మీ ఉద్దేశంలో ఏదైతే పేపర్ మిల్ పరంపర ఉద్యోగుల అన్యాయం జరిగిందో ఇది కేవలం అలిగేషన్. ఇప్పుడు ఒకటి నాకు తెలిసి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే జరగచ్చు, అంతే తప్పితే పెద్ద పెద్ద క్రైమో లేకపోతే ఇష్యూస్ జరిగినాయి అనేది నేను అనుకోవట్లేదు. లేదు సార్, నాకు ఇక్కడ రెండు విషయాలు అర్థం కావట్లేదు. ఒకటి అది అలిగేషన్ అంటున్నారు, రెండోది చిన్న చిన్న మిస్టేక్ అంటున్నారు. మిడిల్ క్లాస్ వాడికి వాళ్ళ కొడుకుకి వస్తుంది అంటేనే వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, రైట్. వాళ్ళ పిల్లలకు వస్తుంది అంటేనే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అన్యాయం అయిపోయినట్టే కదా సార్. ఇప్పుడు ఇది చిన్నది ఎట్లా అవుతుంది మీకు? పేపర్ మిల్ ఇండస్ట్రీకి ఉద్యోగస్తులకి సంబంధించింది, ఇందులో నా రోల్ ఏముంటుంది? మీరు అంటున్నారు కదా మీ రోల్ లేదు, క్వశ్చన్ చేశారు కాబట్టి నేను క్వశ్చన్ చేయడం. ప్రవీణ్ చౌదరి నుంచి చేసాం మేము, దానికి మీరు ఆన్సర్ ఇవ్వట్లేదు. ఓకే సరే, దాన్ని కొంచెంసేపు పక్కకు పెడదాం. కానీ మీరు ఇప్పుడు ఏమంటున్నారు, చిన్న మిస్టేక్ అయి ఉంటే అయి ఉంటది అని సరిదిద్దుతున్నారు కదా. మళ్ళీ అంతే, ఇప్పుడు మనము ఎక్కడైనా రోడ్ లో మనం డ్రైవ్ చేస్తున్నామండి, 100% పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తామా? ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్ జరిగితే యాక్సిడెంట్ జరిగితే అట్లా కాదు. ఏదండి ఏం జరిగింది మిల్లో అనేది కూడా మీకు తెలియదు అయితే? ఉద్యోగం పేపర్ మిల్లో పరంపర 1 పరంపర 2 అని రెండు జరిగినాయి. పరంపర 1 లాంగ్ బ్యాక్, ఇప్పుడు మా గవర్నమెంట్ రాకముందు జరిగింది. ఈ పరంపర కాన్సెప్ట్ ఏంటంటే దిస్ ఇస్ విన్ విన్ అన్నమాట. విన్ విన్ ఎట్లాగా అవుతుంది అని అంటే, ఇప్పుడు న్యూ ఎంప్లాయీస్ జాయిన్ అయితే వాళ్ళకి బేసిక్ శాలరీ పే చేస్తారు, అంటే ఫర్ సే 12,000 or 14,000 పే చేస్తారు. ఈ ఎవరైతే ఓల్డ్ ఎంప్లాయీ ఉంటాడో ఆ ఓల్డ్ ఎంప్లాయీకి ఒక 30 years నుంచి పనిచేస్తున్నాడు కాబట్టి అతని శాలరీ అరౌండ్ 60,000 or 70,000 ఉంటుంది. సో అతను ఏంటంటే ఆ 3 or 4 సంవత్సరాలు విఆర్ఎస్ తీసుకుంటాడు. విఆర్ఎస్ తీసుకుని ఆ పిల్లలకి ఆ ఉద్యోగం ఇస్తాడు, లేకపోతే కిత్ అండ్ కిన్, లేదా వాళ్ళ మేనల్లుడో లేకపోతే మ్యాన్ కోడో ఎవరికొకరికి ఇస్తారు. అది ప్రాసెస్ అన్నమాట అండి. ఆ ప్రాసెస్ లో వీళ్ళు వాళ్ళ తాలూకా వాళ్ళకి ఇచ్చుకునేవారు. సో అటు మిల్ కి అడ్వాంటేజ్, ఎందుకంటే పేపర్ మిల్ వాళ్ళు నెల నెల ఒక వ్యక్తి పైన ఒక 60,000 ఆదా చేసుకుంటున్నారు. ఆదా చేసుకుంది, అతను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు. ఇదంతా ప్రాసెస్ మీకు తెలుసు, అది అర్థమవుతుంది. ఇప్పుడు నాకు తర్వాత తెలిసింది అసలు ఏంటి పరంపర గొడవలేంది. నేను దాని గురించి ఒక వ్యక్తిని ఒక కార్మిక నాయకుని పార్టీలోకి చేర్చుకునే ముందు అన్ని ఆలోచించుకునే చేర్చుకుంటారు కదా. ఇప్పుడు అతనేమి తప్పుడు మనిషి అని మీరు ఎందుకు మీరు సర్టిఫికేట్ చేయడం లేదు? ఆ ఇష్యూలో ఉన్న వ్యక్తిని ఆ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చింది, అక్కడ ఇష్యూ జరుగుతోంది కాబట్టి ఆ ఇష్యూ నుంచి బయటికి రావడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారంటే ఏమంటారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు చాన్నాల నుంచి పేపర్ మిల్లులో ఉన్న యూనియన్స్, ఇప్పుడు మేము మాది ఒక రాజకీయ పార్టీ, మాదేం ఎన్జిఓ కాదు. ఓకే, రాజకీయ పార్టీ బలోపేతం చేసుకోవడానికి రకరకాల కార్మికులను కానీ లేకపోతే రకరకాల ప్రజల్ని జాయిన్ చేసుకుంటాం, స్టఫ్ ఉన్న వాళ్ళు జాయిన్ చేసుకుంటాం, ఎందుకు చేసుకుంటాం? మా దగ్గర కత్తి పట్టినోడా లేకపోతే ఇంకో పట్టిన వాళ్ళ ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు నేను చెప్తున్నానండి, నేను కంప్లీట్గా ఐఎమ్ అగెన్స్ట్ టు రౌడీజం, ఐఎమ్ అగెన్స్ట్ టు బ్లేడ్ బ్యాచ్ కల్చర్, ఐఎమ్ అగెన్స్ట్ టు హై హ్యాండెడ్నెస్. ఓకే, ఇలాంటివి ఏమీ ఉండవు. నేను క్లీన్ ఇమేజ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాను. ఓకే, సో క్లీన్ ఇమేజ్ పాలిటిక్స్లో మనం వర్క్ చేస్తున్నాం, అదే స్టైల్లో వెళ్తున్నాం. ఇందులో రకరకాల పర్సన్స్ మనకి ఎదురవుతూ ఉంటారు. ఇక్కడ మొదటగా మనకు ఒక ప్రశ్న అండి, బ్లేడ్ బ్యాచ్ అని పదే పదే అంటున్నారు కదా మీరు,
బ్లేడ్ బ్యాచ్ రౌడీజం పోవాలి, మార్గాన్ భరతే ఎమ్మెల్యేగా రావాలని కూడా ఫ్లెక్సీలు వేసేశారు. చాలా బాగుంది స్లోగన్ అది. ఇంతకీ బ్లేడ్ బ్యాచ్ ఉండేది ఎక్కడ ఎవరితో? ఇప్పుడు ఒకటే అండి, నేను పార్టీలు ఏదైనా కానివ్వండి, ఓకే, అసలు ఉక్కుపాదంతో తొక్తాం. బ్లేడ్ బ్యాచ్ అనే కల్చర్ కానీ ఈ గాంజా బ్యాచ్ కానీ లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఉక్కుపాదంతో తొక్తాము. సో బీట్ ఇప్పుడు నేను ఒక పచ్చబొట్టల కల్చర్ ఉంది మీకు తెలుసో తెలీదు, ఇట్లాగా చెయ్య ఇలా ఓపెన్ చేస్తే ఆ పిల్లోడికి ఆ పచ్చబొట్టు ఉంటుంది, ఆ పచ్చబొట్టు కల్చర్, ఇలా పచ్చబొట్లు ఉంటాయి, వాళ్ళని అలాగ ఐడెంటిఫై చేసుకుంటారు. అలా చూస్తే ఒక 500 మంది లాస్ట్ టైం రాజకుమారి గారు ఎస్పీ కింద ఉన్నప్పుడు ఇట్లాగ ఇది రెక్కీ చేస్తే ఈ పచ్చబొట్లు బ్యాచ్ వచ్చారు, జై ఆదిరెడ్డి అని చెప్పి కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నా దానికి వాళ్ళకి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంట్రా అంటే రౌడీ షీటర్లు బ్లేడ్ బ్యాచ్ గా. ఈ బ్యాచ్ ఇది వరకు మీకు తెలుసో తెలీదో, మేము రాజమండ్రిలో పోలీస్ రికార్డ్స్ తీసుకుంటే రీసెంట్ గా 1185 అండ్ ఆడ్ ఇట్లా ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా రౌడీ షీట్స్ తీయించడం కానీ పిడి యాక్ట్లు పెట్టడం కానీ, ఇవాళ సెంట్రల్ జైల్లో నాట్ లెస్ దాన్ 350 to 360 మెంబర్స్ ఉన్నారు. సో ఇవాళ ప్రజలు అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ స్పాట్స్కి వస్తున్నారు, ఆడపిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ వస్తున్నారు అని అంటే రాజమండ్రి సిటీ ఈజ్ నౌ పీస్ఫుల్. ఇదివరకు ఆ రకంగా ఉండేది కాదు. ఇప్పుడు నేను అనే వ్యక్తి ఉన్నాను కాబట్టి రాజమండ్రి ఈజ్ పీస్ఫుల్, నేను గర్వంగా చెప్తున్నా. అంతేనా? 100%. ఓకే, మీరు అన్నారు కదా ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ రౌడీజమ్, బ్లేడ్ బ్యాచ్ ఇదంతా ఎంటర్టైన్ చేయనని, ఈ బ్లేడ్ బ్యాచ్ ఇదంతా కూడా టీడీపీలో ఉన్న బ్యాచ్ వైసీపీలో ఉన్న బ్యాచ్ అంటారు అది? నేను ఇందాక స్టార్టింగ్ లోనే చెప్పాను, నాకు క్లారిటీ ఇవ్వండి, టీడీపీలో ఉన్న బ్యాచ్ నేను ఒకటి చెప్తా, వైసీపీలో ఉన్న బ్యాచ్. రాజకీయ పార్టీలు అన్నాక రకరకాల వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు నేను ఐఎమ్ డెడ్ అగేన్స్ట్, నా రాజమండ్రి సిటీలో అసలు బ్లేడ్ బ్యాచ్ కానీ రౌడీజం అనే దానికి ఉండేదానికి లేదు, బీట్ మా పార్టీ అయినా కానీ ఉండేదానికి లేదు. ఒక్క నిమిషం, ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇంకొకసారి మీరు క్లారిటీగా చూడండి ఎవరని, బాగా చూడండి, అది చేతిలో స్టీల్ కత్తి అది తిప్పుకుంటూ వెళ్తున్నాడు. ఏం మరి ఎవరో తెలియట్లేదు. మాకున్న సమాచారం మేరకు మేము ఎంక్వైరీ చేస్తే అతను మీ యువజన విభాగం, నా రాజమ్మరి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు సీతారామకృష్ణ అని నేను వినబడ్డాను. పీతారామకృష్ణ. ఆ రామకృష్ణ ఎవరు వెంట ఉన్నాడు ఇప్పుడు? ఇప్పుడు మీరు చూపించేదే కత్తో లేకపోతే కత్తో సుత్తో ఏదో బైక్ లో తిప్పుకుంటూ పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు, ఎవరు తీస్తున్నారు? వెనకాతలు అతన్ని చేసి చేస్తా ఉన్నారు. నేను దాని తర్వాత పిలిపించి మాట్లాడినా, నాకు వాళ్ళందరూ లైఫ్ థ్రెటన్ చేశారు, వెనకాల చేసి చేస్తున్నారు కాబట్టి నేను నా సెక్యూరిటీలో నేను వెళ్తున్నానని నేను అతను నాకు ఇచ్చిన ఆన్సర్. ఇప్పుడు ఎవరైనా కానివ్వండి, జనజీవన స్రవంతిలో కలిస్తే నువ్వు మొత్తం అన్ని ఏదైతే గతంలో చేసిన మిస్టేక్సా లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ నువ్వు నీలో మార్పు ఉంటేనే నాతో ఉంటారు. నీలో మార్పు లేకపోతే నేను అసలు నా దగ్గరకు రానియను కూడా. ఇప్పుడు మనుషులు చిన్నప్పుడు ఒకలా ఉంటారు, కాలేజీలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, వాళ్ళు పరివర్తన చెంది వాళ్ళు మంచిగా తయారైతే ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తాను. నా దగ్గర ఉండి నువ్వు రౌడీజం చేస్తున్నాను అంటే మటుకు నేను యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు రామకృష్ణ రౌడీజం చేయట్లేదు అంటారా? అసలు ఎందుకు చేస్తారండి? కత్తి తిప్పుడు అది కత్తో సుత్తో ఏదో తిప్పుకుంటూ పోవడం కదా, మీకు ఆన్సర్ ఇచ్చాను కదా, అతన్ని లైఫ్ థ్రెటన్ చేసి వెనకాత ఎందుకు చేశారు? అతను రౌడీజం చేయకపోతే, అతను కత్తి పట్టకపోతే అతన్ని ఎందుకు చేశారు? నేను ఒకటి చెప్తున్నాను, గత చరిత్ర ఏమో ఏదైనా పక్కన పెట్టండి, ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ఉన్నప్పుడు అతను పరివర్తన చెందిన మనిషిగా మారేడా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. ఖచ్చితంగా పరివర్తన చెందాడు, 100%. లేకపోతే నా దగ్గర ఉండడు. పీతారామకృష్ణ అర్బన్ ఓటరా రూరల్ ఓటరా? పీతారామకృష్ణ ఇది అర్బన్ రూరల్ కి మధ్యలో ఉండింది. ఓకే, అటు ఇటు కాకోకుండా మధ్యలో ఉండదు. మధ్యలో ఉండేది మరి అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నప్పుడు ఏమంటారు దాన్ని? ఇప్పుడు అట్లా కాదండి, ఎక్కడెక్కడ నుంచి ఇప్పుడు లోకేష్ ఏమన్నా మంగళగిరి ఓటరా? ఇది ఎన్నికలు, ప్రత్యక్ష ఎన్నికలకు వేరు, ఎన్నికలకు వేరు, యువజన విభాగం అధ్యక్షుడు, ఈ కమిటీలు వేరు. మీకు ఇంకా తెలియదేమో. ఎంపీ గారు మీరు చాలా తెలుగుగా మాట్లాడతారు. చెప్పండి. ప్రత్యక్ష ఎన్నికలు అంటే చట్టసభల్లోకి వెళ్ళడం వేరు, ఓకేనా? అట్లా ఎలా అవుతుంది?
అలా ఎలా అవుతుందంటే ఓటు హక్కు ఉండాలి, ఓటు హక్కు ఉండాలి అంటే. ఇక్కడ ఇది పార్టీ కమిటీలు, ఇది రాజకీయ కమిటీ, పార్టీ కమిటీ. అర్బన్ నియోజకవర్గ అధ్యక్షుడు అన్నప్పుడు అర్బన్ నియోజకవర్గంలో ఓటర్ అయితేనే ఉండాలి కదా. అతను రూరల్ ఓటర్ అంటున్నారు కదా. అవును, ఓటర్ మార్చుకుని ఉంటాడు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ఉన్నాను. ఇప్పుడు నాకు పరిచయాలు, నాకు ఎక్కువ నా ఇన్ఫ్లుయెన్స్ కవూర్లో ఉంటుంది. ఓకే, నాకు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ గోపాల్పూర్లో ఉంటుంది. నాకున్న పరిచయాలు, బంధువర్గము, నాకున్న ఫ్రెండ్స్ అక్కడ నేను ప్రభావితం చేయగలుగుతాను. అట్ ద సేమ్ టైమ్ రామకృష్ణ అనే వ్యక్తి అర్బన్ లో అతనుకున్న ఫ్రెండ్ సర్కిల్ అమోఘంగా ఉంది. ఓకే, అతను ఫ్రెండ్ సర్కిల్ ప్రభావితం చేస్తాడు. టౌన్ లో లేరా రామకృష్ణ లాంటి తీస్మార్కాన్లు, తల్వార్లు తిప్పుకుంటూ వెళ్ళి బైక్లలో అట్లా కార్యక్రమాలు చేసుకుంటా వ్యక్తి తీస్మార్కాన్లు మీ రాజమండ్రిలో లేరా? ఆహా, ఉన్న వాళ్ళని అందరినీ మాక్సిమం జల్లిడి పట్టి, మామూలుగా కూడా కాదు, ఓకే, జల్లిడి పట్టి ఎలిమినేట్ చేస్తాం. ఎలిమినేట్ అంటే పైకి పంపించడం కాదు, జైలుకి పంపించే కార్యక్రమం. ఓకే ఓకే, సో నేను అదే చెప్పాను, 1184 మెంబర్స్ ఐడెంటిఫై చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. అందులో 350 పైన సెంట్రల్ జైల్లో ఉన్నారు. దట్స్ యాజ్ పర్ రికార్డ్స్. నేను ఇదివరకు ఎస్పీలతో నేను డైరెక్ట్గా నేను యాక్సెస్, నేను అది ఉంటుందండి. ఇప్పుడు నా దగ్గర ఐడెంటిఫై ఉన్న ఫ్రింజ్ ఎలిమెంట్స్, ఇగో పలానా ఏరియాలో వీళ్ళు ఉన్నారు, పలానా ఏరియాలో వీళ్ళు ఉన్నారు, మీరు ఐడెంటిఫై చేయండి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ తీసుకోండి, వాళ్ళు ఒక్కొక్కడు ఎంతమందిని తయారు చేస్తున్నాడు, వాళ్ళందరూ ట్రాక్ రికార్డ్ తీసుకోండి, అందరినీ ఎత్తి లోపలేమని నేనే చెప్తాను. సో ఆ లెక్కన మీకు రామకృష్ణ గారు చాలా ఉత్తముల్లా కనిపించాడు. పరివర్తన చెందాడు అంటున్నా. అదే సార్, పరివర్తన. ఇప్పుడు కాదు, మీరు ఆ వీడియో, మీరు కత్తి తిప్పాడు నాకు ముఖం కనబడలేదు, కానీ అది మీకులాగే నేను కూడా విన్నాను. విన్న తర్వాత నేను అడిగిన తర్వాత అతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అది, అది జరిగి కూడా నాకు తెలుసు 3-4 ఏళ్ళు అయ్యి ఉంటుంది. అంటే అప్పటి వరకు, అప్పుడు మీ దగ్గరకు రాలేదు, మీకు సంబంధం లేనప్పుడు ఆ కుర్రాన్ని పిలిచి మీరు ఎందుకు అడిగారు? మీ దగ్గరకు వచ్చినప్పటికే పరివర్తన చెంది మీ దగ్గరకు వచ్చాడు కదా. అట్లా కాదండి, ఆ సమయంలో మీరు ఎందుకు పిలిచి అడిగారు? మరి మీకు సంబంధమే లేదు అప్పుడు, ఆ తిప్పుకొని తిరిగినప్పుడు మీకు సంబంధం లేదు. ఆహా, ఇప్పుడు తిప్పి తిరిగినంత మాత్రాన ఆ టైంలో అతను రౌడీజం చేస్తున్నాడు అని కాదు కదా. ఇప్పుడు మీరున్నారండి, మిమ్మల్ని ఎవడో కూడా వచ్చి పొడిచేద్దామని రెడీ అవుతున్నాడు. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ మీకు ఏందని తెలియదు కదా. నేను గొడవకు పోతే వాడు నాతో గొడవకు వస్తాడు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేనున్నాను, నేను ఎమ్మెల్యే అవుతానని ప్రజలు అనుకుంటున్నారు, నేను అతని జోలికి పోను, అతను నా మీద దాడి చేయొచ్చు కదా. ఓకే, ఒక్కొక్కటి రకరకాల ప్రాస్పెక్టివ్ గిలితే గిలుచుకునే రకం కాదండి. వారు గిల్లడానికి వస్తే మా వాళ్ళు కూడా ఏమైనా, మేమేమి గాంధీలం కాదు, ఇంకో చెంప చూపించడానికి అని చెప్తున్నాం. మీరు అదే చెప్తున్నారు కదా, యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటే ఏరి పరేస్తున్నాను ఇక్కడ ఎవరిని. అవును, ఆ టైంలో ఫోన్ చేసి బండి ఆపి, ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేసి మీరు వస్తే అప్పుడు వాడు వెనకాల నుంచి ఎవడైనా అటాక్ చేయడానికి వచ్చినోడు ఊరుకుంటాడా? దాడికి ప్రతిదాడి చేసే టీం మీ దగ్గర ఉంది. ఫర్ ఎ డిస్కషన్ సేక్ మీతో మాట్లాడుతున్నా. ఆ పిల్లోడు అట్లా చేస్తున్నాడా లేదా అనేది నాకు తెలియదు. మీరు అంటున్నారు కదా ఇలా ఇలా తిప్పుతున్నాడని, ఆ వెనకాల వాళ్ళు వీడియో షూట్ చేస్తున్నారు. ఏమో ఎవరికేం తెలుసు, అతను నేను కనుక్కుని మాట్లాడినప్పుడు అతనికి లైఫ్ థ్రెట్ చేస్తూ వెనకాల వస్తున్నారు 4-5 బండిల మీద. ఈ పిల్లోడు ఒకడే వెళ్తున్నాడు. ఓకే, వెళ్తున్న దానికి నేను అడిగిన దానికి సమాధానం అతను చెప్పింది అది. ఇప్పుడు అతన్ని లైఫ్ థ్రెట్ ఉంది, చేస్తా ఉన్నాడు, చేస్తా ఉన్నప్పుడు ఇతను పర్సనల్ ఆత్మరక్షణ సార్, దాన్ని సెల్ఫ్ డిఫెన్స్ అంటున్నారు. ఓకే, కానీ నెక్స్ట్ ముచ్చటకు వస్తే సార్, అంటే ఇంత క్లారిటీగా మాట్లాడి ఎలాంటి టాపిక్నైనా ఎంతసేపు అయినా మాట్లాడగలిగే శక్తి ఉన్న మీకు, నాకు ఒక్క విషయం అర్థం కాలేదు, ఏంటో అది, కాకినాడ రాజమండ్రి రెండు ట్విన్ సిటీస్ ఎలా అవుతాయి అనేది మాత్రం అసలు అర్థం కాలేదు. ఆపరేషన్ దుర్యోధన సినిమా చూసారు మీరు? చూసారు కదా, నన్ను గెలిపిస్తే హైదరాబాద్ సముద్రాలు తీసుకొస్తాను అన్నట్టు. అలాంటి డైలాగ్ ఇది కూడా దానికి సార్ క్లారిటీ ఇస్తే వింటాం మన ఇద్దరం కూడా. ఎస్ ఎస్, దగ్గర దగ్గర 160 కిలోమీటర్లు ఉంటదా అన్న? 60-70 కిలోమీటర్లు. నేను ఇందాక నేను చెప్పాను కదా, సాగర్మాలలో అనపర్తి రోడ్డు సార్ అడిగారు కదా, అనపర్తి రోడ్డు ఎల్లుంటే ఆ 400 crores అయ్యి ఉంటే ఇంకా డిస్టెన్స్ తగ్గిపోయేది, మీకు 4-lane రోడ్డు వచ్చి ఉండేది. ఓకే, సో ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో నిజంగా కరోనా రాకపోయి ఉంటే ఆ అడుగులు పడేదేమో. ఈ 2 సిటీస్ని ఎందుకు కలపకూడదండి? ఇప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ ఎట్లా కలిసినాయి? సికింద్రాబాద్ అట్లా ఎందుకు కాదండి, ఎందుకు కాదు, ఎందుకు చేయలేము?
ఇప్పుడు నేను అదే కిలోమీటర్లు నేను అదే చెప్తున్నా, ట్విన్ సిటీస్ ఎందుకు కావు మధ్యలో? మీకు తెలుసో తెలీదో, వెబ్ గాట్ శాంక్షన్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ ఫర్ రాజమండ్రి. ఓకే, మీకు అటు రాజానగరం మీకు ఐడియా ఉంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఆ ప్లాన్ ఏంటంటే ఇట్ టర్న్స్ రాజమండ్రికి కాకినాడకి మధ్యలో అనమాట, ఔటర్ రింగ్ రోడ్ అట్లా వచ్చి వేమగిరి దగ్గర. ఇప్పుడు నేను ఏదైతే 400 crores రోడ్ చెప్పానో ఆ రోడ్ కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత గోదావరి పైన ఇంకొక బ్రిడ్జ్ తీసుకురావాలని నేను ఏదైతే చెప్పానో ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కుతుంది, అప్పుడు కవూర్కి వెళ్తుంది. ఆ కవూర్ దగ్గర నుంచి ఇంకొక బైపాస్ తిప్పితే గ్యామన్ ఇండియా బ్రిడ్జ్, ఫోర్త్ బ్రిడ్జ్ తగులుతుంది. సో ఇదంతా అదంతా తగ్గుతుంది సార్? ఒక రింగ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు రాజమండ్రి సిటీ నుంచి ఒక 15 kilometers అటుపక్క వెళ్ళింది అనుకోండి కాకినాడ వైపుకి, కాకినాడకి డిస్టెన్స్ తగ్గుతుంది కదా. ఇప్పుడు ఆ ఏరియాలో మధ్యలో ఇంకా ఊర్లు ఉన్నాయి కదా. మీకు సామర్లకోట దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, మీకు ఐడియా ఉంది కదా. ఆ ఇండస్ట్రియల్ కారిడార్ కి 20 kilometers వస్తుంది. ఇప్పుడు నేను ట్విన్ సిటీస్ అంటే ఓవర్ నైట్ అయిపోతుంది అని నేను చెప్పట్లా, అయినప్పటికీ సార్ అంటే మీకు కాకినాడ రాజమండ్రి ఈ రెండింటిని ట్విన్ సిటీస్ చెయ్యాలి అన్న థాట్ వచ్చింది అని అంటేనే బేసిక్ గా ఇది ఇప్పట్లో కాని పరిస్థితి అన్న విషయం మీకు మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పట్లో కాదు ఇది అంటే ఎప్పటికీ మీరే ఉంటారనా? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. నేను ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కాకపోతే మనం ఏదైతే ఫౌండేషన్ వేస్తున్నామో ఆ ఫౌండేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఎవరైనా పక్క పక్కన ఉన్న వాటిని ఇంత దగ్గరలో ఉన్న వాటిని డెవలప్ చేసుకోవాలి. So why to confine yourself as thinking small? Thinking big is not the distance, sir. Anta dooram that is an idea. Thinking big ga mem think cheyalemandi anta big ga think cheyachanta it's an idea. Ne avadu cheptan madam ippudu ట్విన్ సిటీస్ అంటే రెండు కమర్షియల్ గా మొత్తం కలిసిపోతాయి అని కాదు. ఇప్పుడు రాజమండ్రి నుంచి ఔటర్ రింగ్ రోడ్ నేను తీసుకుని వచ్చాను, అక్కడ నేను ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చాను అనుకోండి, ఆ ఇండస్ట్రీ పార్క్ సామర్లకోట పార్క్ ఈ రెండు క్లబ్ అవుతాయి. ఓవర్ ఎ పీరియడ్ మేబీ ఆఫ్టర్ ఎ డెకేడ్ మీరు ఒక 10 సంవత్సరాల్లో డెఫినెట్ గా ట్విన్ సిటీస్ అవుతాయి. అవే దాని స్కోప్ ఉంది. ఇంకా నా దగ్గర ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. సీఎం గారు నన్ను ఎందుకు లైక్ చేస్తారన్నానంటే సమ్ టైమ్స్ వీ హ్యాపెన్ టు గెట్ టైమ్ ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఢిల్లీలో అపాయింట్మెంట్స్ టైంలో గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ లో కానీ వీ డిస్కస్ ఐడియాస్. నేను చెప్తా ఉంటాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు అన్న మీరు ఈ ట్విన్ సిటీస్ ముచ్చట చెప్పినప్పుడు జగన్ గారు ఏమన్నారు? He appreciated. He also liked it. Yes. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా. సో వైజాగ్ కి రాజమండ్రికి మధ్యలో ఒక ఆర్బిట్ సిటీ తీసుకురావాలా, ఒక 5,000 acres ల్యాండ్ పూలింగ్ చేద్దామన్న నేను జగనన్నతోనే మాట్లాడాను. 5,000 acres ఎక్కడైనా ల్యాండ్ పూలింగ్ లేకపోతే బై చేద్దాం, బై చేసి అందులో మనం ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తాము, ఒక యూనివర్సిటీ ఏదైనా ఒక మంచి యూనివర్సిటీ తీసుకొస్తాము, ఒక హాస్పిటల్ ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తీసుకొచ్చి ఒక క్రికెట్ స్టేడియం తీసుకుని వచ్చి మంచి మంచి ప్లాట్స్ వేసి లేఅవుట్స్ చేసి రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, ఒక మంచి మంచి టవర్స్ తీసుకుని వద్దాం. సో ఆల్ ఎట్ వన్ యూనిట్ ఒక మంచి మాస్టర్ ప్లాన్ చేసి చేస్తే వై కాంట్ వీ డూ బిట్వీన్ వైజాగ్ అండ్ రాజమండ్రి, వై కాంట్ వీ డూ బిట్వీన్ రాజమండ్రి అండ్ కాకినాడ? గతంలో మార్గన్ భరత్ గారు టీడీపీలో పనిచేశారు కదా, ఆ టీడీపీ మ్యానే ఇంకా పోయినట్టు లేదేమో అనిపిస్తుంది అండి. ఇంకా నేను టీడీపీలో నేనేం పనిచేయలేదు. అంటే మీ నాన్నగారు టీడీపీలో ఉన్నప్పుడు ఆయన కుమారుడుగా మీరు టీడీపీలో ఉన్నారు, గోరంట బుచ్చయ్య జాది గారికి చాలా ప్రియమైన శిష్యుడు అని ఆయన చాలా సార్లు చెప్పుకున్నారు. లేదు కానీ నా శిష్యుడు వాడు, నా శిష్యుడు వాడు అని చాలా సార్లు చాలా గొప్పగా చెప్పుకున్నా శిష్యుడు దర్దర్లు ఆడిస్తున్నాడు అని. మరి అలాంటిది వాళ్ళు కూడా ఆ రోజు గ్రాఫిక్స్ లోనే అన్ని చూపించారు కదా, ఈ రోజు మీరు కూడా అన్ని గ్రాఫిక్స్ లో చూపించేస్తున్నారు. నాకు నామ్స్ తెలియదు, నామ్ నిబంధనలు నాకు తెలియదు, కానీ అడుగుతున్నాను. క్రికెట్ స్టేడియం అంటున్నారు అనమాట, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, పక్కనే వైజాగ్ ఉందండి. మీకు వైజాగ్ నాకు తెలిసి ఐ థింక్ ఒక 160-170 kilometers 200 kilometers వస్తుందండి. వైజాగ్ లో ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉందండి, ఇక్కడికి మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తేవడము వీలు పడుతుందా? ఇంకోటి అన్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు అనమాట. ఇటు చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ 184 kilometers వస్తుంది, ఇటు విజయవాడ చూస్తే 164 kilometers ఉంది, మధ్యలో ఎన్ని కిలోమీటర్లు గ్యాప్ ఉంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది? రాజమండ్రి నుంచి భోగాపురం 184, రాజమండ్రి టు విజయవాడ 164 అయినప్పుడు ఇక్కడికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తేవడం అంత ఈజీనా? మీరు చెప్పండి, ఊరికే మాటల్లో గ్రాఫిక్స్ చెప్పేస్తున్నారు, మీరు చెప్పండి ఇవన్నీ. రేపు భవిష్యత్తులో ఇప్పుడు అన్ని రోజులు ఒకలా ఉండవు కదండి. సారీ టు సే దిస్ సార్, అంటే
ట్విన్ సిటీస్ ఇంత దూరంలో ఎట్లా సార్ అంటే ఒక 20 కిలోమీటర్లు తగ్గించి 40 కిలోమీటర్లు వేసినారు. ఇప్పుడు ఇంత దూరం ఇంత దగ్గర డిస్టెన్స్లో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు స్టేడియం ఎట్లా వస్తాయి సార్ అంటే దూరం ఏమైనా పెంచొస్తుందా సార్? మరి సార్ మీకు ఒకటి డెఫినెట్లీ డౌట్ వస్తుంది సార్. ఒక సింపుల్ థింగ్ ఒకటి చెప్తాను, మీరు విజయవాడ ఎయిర్పోర్ట్కి ఈ మధ్య ఎక్స్పాన్షన్లో డబ్బులు ఎంత వచ్చినాయో తెలుసా మీకు? నేను చెప్తున్నా నాకు తెలిసి 280 or 290 crores తీసుకున్నాను. యూ సేయింగ్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రైట్? సో రాజమండ్రి ఇస్ అ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. వీ డోంట్ ఈవెన్ హ్యావ్ అ బిగ్గర్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ రాజమండ్రి. సో ఓన్లీ ATRs ఇస్ డూయింగ్ ఇట్. సో రాజమండ్రి ఎయిర్పోర్ట్కి నేను తెచ్చిన శాంక్షన్ ఎంత తెలుసా అండి? జస్ట్ మీ భరత్ రామ్ తీసుకొచ్చింది 355 crores తీసుకొచ్చాం. తీసుకొచ్చినప్పుడు జ్యోతిరాదిత్య సింధియా గారు ఇస్ అ మినిస్టర్ ఫర్ ఏవియేషన్, ఈ సెడ్ ఎట్లా చెప్పాడంటే, అరే యార్ భరత్, గివెన్ అ శాంక్షన్ ఫర్ 290 or something ఫర్ విజయవాడ, ఇట్స్ బీయింగ్ ఎ క్యాపిటల్ సిటీ, నువ్వు ఎట్లా మేనేజ్ చేసి నువ్వు 350 crores ఎవరెవరు మేనేజ్ చేసి తీసుకొచ్చావని అతను నన్ను అడిగాడు. సో యూ మేడ్ మీ కమ్ హియర్. ఓకే, సో మేము జనరల్ గా రాజమండ్రి లాంటి టౌన్స్ బి టౌన్స్ కి we give round about 50-100 crores. అంటే బేసిక్ గా మీకు ఫండ్స్ తెచ్చే కెపాసిటీ ఉంది కాబట్టి నార్మ్స్ తో సంబంధం లేకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓవర్ ఎ పీరియడ్ అవుతుంది, వై నాట్ అండి? ఎందుకు కాదు? మీకు తెలుసా, మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరిస్ నుంచి గల్ఫ్ కి వెళ్లే వాళ్ళు రోజుకి ఎంతమంది తెలుసా? మీరు ఇవన్నీ స్టాటిస్టిక్స్ తీసుకుంటే నాట్ లెస్ దాన్ 120 to 130 పీపుల్ వెళ్తారు ఎవ్రీ డే. దే ట్రావెల్ అంటే నార్మ్స్ లో బేసిక్ జనరల్ ఒక లాజిక్ పెట్టుకొని మాట్లాడదాం, ఒక క్యాజువల్ జనాలుగా లాజిక్ తో మాట్లాడదాం. అంటే మీరు రిక్వైర్మెంట్ ఏముంది ఇవన్నీ చూస్తున్నారు యాజ్ అ లీడర్, ఓకే ఫైన్, ఇట్స్ గుడ్ థింగ్. కానీ లాజికల్లీ ఉండాల్సిన డిస్టెన్స్ కన్నా తక్కువ డిస్టెన్స్ లో ఎప్పుడైతే ఎయిర్పోర్ట్స్ పెట్టాల్సి వస్తుందో అప్పుడు ఫ్లైట్స్ ఎగరడం చాలా కష్టం అన్న విషయం అయితే తెలిసే ఉంటుంది మీకు. నేను అదే చెప్తున్నానండి, లైన్స్ క్లియరెన్స్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ టెక్నికల్ ఇష్యూస్ చాలా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ప్రతిరోజు అమెరికా వెళ్ళిపోతుంది, దుబాయ్ వెళ్ళిపోతుంది, లేదా సింగపూర్ వెళ్ళిపోతుంది అని కాదు. దుబాయ్ అంటున్నారు ఇప్పుడు, అని కాదు, ప్రాంతాలకు వెళ్తున్నారు కూడా అంటున్నారు కదా. అరే చెప్పనివ్వండి సార్, ఇద్దరు కలిపి రెండు చెవులకి ఇస్తున్నారు, మా నోటికి కూడా అవకాశం. నాది మై డ్రీమ్ ఇస్ టు మేక్ రాజమండ్రి సిటీ, రాజమండ్రి ఎయిర్పోర్ట్ అస్ అన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ రాజమండ్రిలో వరల్డ్ క్లాస్ నర్సరీస్ ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి గులాబీ పూలు గానీ ఇవన్నీ మీరు హోటల్స్ గానీ ఇంకోటి లేదని అనట్లేదు సార్, ఉంది స్కోప్, ఉంది పొటెన్షియాలిటీ ఉంది సార్. రిక్వైర్మెంట్ ఇప్పుడు ఇప్పుడు నేను ఆస్పైర్ చేయడం తప్పంటారా? నేను అదే అంటున్నా, రిక్వైర్మెంట్ లేదని నేను అనట్లేదని అందుకే చెప్తున్నా. ఉంది రిక్వైర్మెంట్, ఉంది కాబట్టి అన్నారు మీరు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకువచ్చి ఇక్కడ నుంచి కడియం నుంచి నర్సరీ నుంచి ఇక్కడ మొక్కల నుంచి ప్రపంచ వ్యాప్తంగా నేను ఎగుమతి ఎక్స్పోర్ట్ చేస్తానని చెప్పారనమాట. మీకు అంత విజన్ ఉంది కదా కడియం మీద, నర్సరీ మీద అంత విజన్ ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఇటువైపు ఉన్న విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ని మొక్కలను మీరు ఎక్స్పోర్ట్ చేశారు, ఇటువైపున విజయవాడ నుంచి ఎన్ని మొక్కలు ఎక్స్పోర్ట్ చేయించారు అసలుకి? అంటే రాజమండ్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తేనే ఎక్స్పోర్ట్ చేస్తారా? అంటే దీనిని ప్రపంచవ్యాప్తంగా తిప్పాలి. అట్లా కాదండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి నేను ఇవాళ ఆస్పైర్ చేశాను అనుకోండి, ఓకే, ఇప్పుడు నేను రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాకపోతే బై గాడ్స్ గ్రేస్ ఇఫ్ ఐఎమ్ దేర్ ఇస్ అన్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మినిస్టర్ ఉన్నాను అనుకోండి, సో డెఫినెట్ గా దాన్ని గురించి వర్క్ చేస్తాను. ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్, ఇప్పుడు ఇవాళ నేను ఆస్పైర్ చేస్తే ఓవర్ నైట్ కాదు కదా, ఒక 5 ఏళ్ళు కావచ్చు లేదా 10 ఏళ్ళు కావచ్చు, ఆ 10 ఏళ్ళు అయినా తీసుకొస్తాం, డెఫినెట్ గా తీసుకొస్తాం. కుదిరేవేనండి, కుదిరేవే, నేను తీసుకుని వస్తాను. సరే సరే, మీరు నాకు ఒకటి అర్థం కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఈరోజు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. మార్గాన్ భరత్ గారు ఎంపీ అయిన తర్వాత కేవలం ఆయన దృష్టి అంతా రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం మీదే దృష్టి కేంద్రీకరించారు. తనకు అత్యధిక మెజారిటీ ఇచ్చిన అనపర్తికి ఏం చేశారంటే కూడా ఇప్పుడే ఏమి చెప్పలేని పరిస్థితి. మీకు మా ఎంపీగా అత్యధిక మెజారిటీ ఇచ్చింది రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉన్న అనపర్తి నుంచే మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చింది, అది ఏం చేస్తారో తెలియదు. కొన్ని నియోజకవర్గంలో నో ఎంట్రీ బోర్డు పెట్టారు, ఇవన్నీ ఎంపీగా పనికి రాడు ఎమ్మెల్యేగానే పనికి వస్తాడని మీకు డిమోషన్ ఇస్తూ మీకు రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారా? లేకపోతే లేదు ఎంపీగానే అలా చేస్తాడు, ఎమ్మెల్యేగా ఇస్తే రేపొద్దు ఇంకా భవిష్యత్తులో ఏమైనా చేస్తాడేమో రాజమండ్రికి అనే ఉద్దేశంతో ఇచ్చాడా? అంటే ఇప్పుడు మిమ్మల్ని హీరోగా చూడాలా జీరోగా చూడమంటారా జగన్ గారి దృష్టిలో? మీరు ఎలాగైనా చూసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మరి జగన్ గారు మిమ్మల్ని ఎందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించారు? అదే చెప్తున్నా, ఇప్పుడు రాజమండ్రిలో మనం మాక్సిమం డెవలప్మెంట్ చేసాము అలా అని చెప్పి పక్క నియోజకవర్గాలు వదిలేశానని కాదు, అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఎంపీగా మీరేం చేశారు? అదే ఇప్పుడు
అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఎంపీగానే నేను అనపర్తికి ఏం చేశానంటే, అనపర్తికి ఒక ROB అంటే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఒక శాంక్షన్ తీసుకుని వచ్చాను. శాంక్షన్స్ అందరూ తెస్తారండి, పురోగతి అప్పుడు అది ఆల్రెడీ ఎల్సీ గేట్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు, అది శాంక్షన్ తీసుకుని వచ్చాము. ఇది కాకుండా అనపర్తి రైల్వే స్టేషన్ కి అమృత్ భారత్ లో 27 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చాను. మై రోల్ ఇస్ లిమిటెడ్. ఇప్పుడు అనపర్తికి అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు, అక్కడ అనపర్తి నుంచి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేవి ఉంటాయి. కానీ అనపర్తిలో శేషాద్రి ఎక్స్ప్రెస్ అది రిటైన్ చేయించాము, అది కూడా హాల్ట్ తీసేస్తే దాన్ని రిటైన్ చేయించారు. ఇప్పుడు మీకు మేజర్ డెవలప్మెంట్ అండి. ఇప్పుడు బిట్వీన్ దివాన్ చెరువు నుంచి అటు అనకాపల్లి దాకా 6 లేన్ హైవే 5,000 కోట్ల రూపాయలు అది మొన్న ఈ స్కీమ్లో దాన్ని భారత్మాలా స్కీమ్లో శాంక్షన్ తీసుకుని వచ్చాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ గ్రీన్ఫీల్డ్ హైవే ఫ్రమ్ ఖమ్మం దగ్గర నుంచి అది సూర్యాపేటకి వెళ్తుంది, సో ఖమ్మం ద్వారా దేవరపల్లి వచ్చి దేవరపల్లి దగ్గర నుంచి కోరుకొండ రాజానగరం కాన్స్టిట్యున్సీ కోరుకొండ మీద నుంచి ఏజెన్సీలోకి వెళ్ళి అక్కడ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తుంది. మరి అది నో ఎంట్రీ బోర్డు తీసేశారా మీకు రాజానగరంలో? నాకెందుకు పెడతాడు అంటే మీరు ఇద్దరు అలాయ్ బలాయ్ అనుకుని చాలా సంవత్సరాలు అంటున్నారు. నాకెందుకు పెడతారు? మార్గన్ భరత్ గారు రాజాగారు అలాయ్ బలాయ్ అనుకుని చాలా సంవత్సరాలు అంటున్నారు. ఏదైతే కావచ్చు, నాకెందుకు పెడతారు? నాకు ఎవరు పెడతారు? మీకు నో ఎంట్రీ బోర్డు లెక్కలు లేవు? అసలు ఎందుకండి, ప్రజలు నాకు ఓటేశారు. మరి ప్రజలు నాకు ఓటేసింది నేను తీసుకుని వచ్చాను కదా. ఇది కాకుండా GSL మెడికల్ కాలేజ్ దగ్గర ఒక బ్రిడ్జ్ కనబడతా ఉంటుంది, FOB, అది మన నేను తీసుకుని వచ్చింది. అది కాకుండా నన్నయ్య యూనివర్సిటీలో ఖేలో ఇండియా నుంచి 20 కోట్లు తీసుకుని వచ్చాము. 8.5 crores ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయింది, అది మరి నేమ్ తీసుకొచ్చింది. ఇది కాకుండా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒక 4 or 5 కమ్యూనిటీ హాల్స్కి ఇచ్చాం. సో ఎంపీ ల్యాడ్స్ అందరూ ఇస్తారనుకోండి, అది పెద్ద నా క్రెడిట్ అని కాదు. సో ఇవైతే మనం మాక్సిమం తీసుకుని వచ్చాం. ఇది కాకుండా PMGSY ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో ఒక 2 రోడ్స్ ఇంటర్లింకింగ్ రోడ్స్ కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు రాజమండ్రి అర్బన్ యోజన చాలా అభివృద్ధి చెందింది అంటున్నారు. మీరు యువత హరిత ప్రోగ్రామ్ ఒకటి చేశారు, కంబాల్ చెరువుని సుందరీకరించారు చాలా చంద్రగా, మళ్ళీ ఈట్ స్ట్రీట్ అని ఒకటి పెట్టారు, హ్యాపీ స్ట్రీట్ అని ఒకటి పెట్టారు. ఇక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తుంది ఇదంతా కూడా. వీటన్నిటినీ కూడా కార్పొరేషను రుడా నిధులతోనే చేశారా, లేదంటే మీరు ప్రత్యేకంగా కేంద్రం నుంచి ఏమైనా నిధులు తెచ్చి గ్రాంట్తో మీరు చేశారంటే మీ సమాధానం ఏంటి అసలుకి? 14th FC 15th FC కేంద్ర నిధులు, జనరల్ ఫండ్స్ మున్సిపల్ కార్పొరేషన్, ఇది కాకుండా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇది కాకుండా ఎంపీ ల్యాడ్స్. సీఎం గారిని రిక్వెస్ట్ చేసి రాజమండ్రి సిటీకి 125 crores స్పెషల్ గ్రాంట్ తీసుకొచ్చారు. ఇచ్చారా? శాంక్షన్ ఇచ్చారు, ఆల్రెడీ శాంక్షన్ తెచ్చారు. అందులో అందులో మనకు నాకు తెలిసి 28 crores 30 crores దాకా వాడాము కూడా. 125 నుంచి మీకు వచ్చి మంజూరు శాంక్షన్ వేరు, మంజూరు కావడం 30 crores ఆల్రెడీ రిలీజ్ కూడా చేశారు. రిలీజ్ చేశారు, మిగతాది ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు అది వర్క్స్ జరుగుతూ ఉంటే కాంట్రాక్టర్స్ రిలీజ్ చేస్తారు. మొత్తం కూడా వర్క్లు అయిపోయాయి, మొత్తం కూడా పార్కులు, ఇది ఇట్స్ గోయింగ్ ఆన్ అండి. ఇప్పుడు మనం వర్క్స్ చేస్తూ ఉన్నాం, ఇట్స్ గోయింగ్ ఆన్. ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి NRCP నేషనల్ రివర్ కన్జర్వేటివ్ ప్రోగ్రామ్ నమామి గంగా దగ్గర నుంచి 88 కోట్ల రూపాయలు రాజమండ్రి సిటీకి తెచ్చాం. STP అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, రోజుకి 80 MLD వెళ్తూ ఉంటే 30 MLD మనకి ఇప్పుడు ఉంది ఆ ప్రావిజన్, ఇంకొక 60 MLD ఇప్పుడు కంప్లీట్ అవుతా ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను తీసుకొచ్చింది. ఇక్కడ గోదావరి ఎక్కడుందంటే మీ కళ్ళు ఎదురుగా గలగలా పారుకుంటూ గోదావరి వెళ్తుంటుంది కదా, మరి రాజమండ్రి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుందా అంటే ఏమంటారు? అది నిజంగా ఒకటి స్వచ్ఛమైన నీరు అందుతుందని అంటే ఇందులో డివిజన్ నేను చెప్తాను. ఒక పక్కనేమో నల్లా ఛానల్ ఉంది, ఆ నల్లా ఛానల్ పక్క నుంచే వాటర్ ప్రొక్యూర్ చేస్తూ ఉన్నారు. ఇట్స్ రియల్లీ ప్యాథెటిక్ అండి. ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు 3 times మేయర్లు చేశారు 15 సంవత్సరాలు, ఒక 5-6 టర్మ్లు తెలుగుదేశం MLAలు చేశారు. ఏం చేసినారండి? ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ వాటర్ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మనం పైకి తీసుకెళ్తాం, అప్ స్ట్రీమ్ పేపర్ మిల్ పైన. సో నేను ఎలక్షన్ దేవుడి దయతో జగనన్న ముఖ్యమంత్రి అయి నేను MLA అయిన తర్వాత ఫస్ట్ చేసే కార్యక్రమం అప్ స్ట్రీమ్ తీసుకెళ్ళిపోతాం, వాటర్ ప్రొక్యూర్ చేసి అక్కడే మనం ట్రీట్మెంట్ చేసి ఫ్రెష్ వాటర్ని ప్రజలకు సరఫరా 24 గంటలు చేస్తానని ప్రామిస్ చేశాను. సో ఆ మాట కట్టుబడి ఉంటాను. ఐ హ్యావ్ అ వెరీ ఫైనల్ క్వశ్చన్ సార్ నా సైడ్ నుంచి. మీరు ఇంతసేపు రాజమండ్రి అర్బన్ గురించి దాని డెవలప్మెంట్ గురించి నేను ఇది చేసిన అది చేసిన అని చెప్తున్నారు. సో ఏదైతే ఆవ రైతుల స్కామ్ జరిగిందో దీనివల్ల ఆవ భూములు ఎస్, ఈ స్కామ్లో ఒక 30,000 మందికి ఇళ్ళ పట్టాలు ఆగిపోయినాయి, రైట్?
సో దీనివల్ల అంటే దాదాపుగా ఒక 22,000 మంది ఓటర్లు అనుకోవచ్చు. సో వీళ్ళకైతే అన్యాయం జరిగింది, ఈ ఓట్లు పడే అవకాశమే లేదనిపిస్తుంది చూస్తుంటే. మరి వీళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఏ విధంగా పాపని గడుగు? దట్టు రామలమ్మ గారు, ఏపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏపీలో మొట్టమొదట తలెత్తిన స్కామ్ కూడా బయటపడే స్కామ్ కూడా ఆవుభూమిలో. అట్లా కాదు, స్కామ్ అనే పదం ఎందుకు వాడుతున్నారు నాకే తెలియదు. ఓకే, అవి చెరువులు మొత్తం కూడా ముంపుకు గురి అయ్యి మనుషులు మునిగిపోయే లోతులున్న భూములను కొనుగోలు చేయించారు. అది కూడా ఎకరం 45 లక్షలు చొప్పున కొనించారనేదే కదా, దాని మీద ఎంక్వైరీ వేశారు, అంత విచారణలు జరిగాయి. తద్వారా ఎవరికైతే 30,000 మందికి జరిగింది విజయం, దాని అవుట్పుట్ ఏంటండి మీకు తెలుసా? చెప్పండి మీరు దానికోసం తెలుసా? మరి మీరు స్కామ్ అని ఎట్లా అంటారు? మీరు స్కామ్ జరిగిందని ఒకటైతే చెప్తానండి, ఇది మన గోదావరి జిల్లాలో. సో మనకి అన్ని కూడా ప్యాడీ ఫీల్డ్స్ కానీ లేకపోతే బ్లాక్ కాటన్ సాయిల్ ఫీల్డ్స్ కానీ ఎంతో కొంత ఫిల్అప్ చేయాలి. ఒక్కో చోట 3 అడుగులు చేస్తారు, ఒక్కొక్క చోట 6 అడుగులు చేస్తారు, ఆ ఫిల్అప్ చేస్తారు. ఇప్పుడు ఆవా భూములు అని ఏదైతే పాయింట్ మీరు చెప్పారో, చెప్పిన తర్వాత ఇది సబ్సీక్వెంట్గా ఇందులో రకరకాలు అవకతవకలు జరిగినాయి అని ప్రతిపక్షాలు భావించి దే అప్రోచ్ టు ద కోర్ట్, హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత రీసెంట్ టైమ్స్లోనే హైకోర్టు ఇందులో ఏ రకమైన ఎవిడెన్సెస్ లేవు, ఏమీ లేదు, అంత క్లీన్గానే ఉందని చెప్పేసి హైకోర్టు కొట్టేయడం కూడా జరిగింది. కొట్టేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి దాన్ని ఆ భూముల్ని హౌస్ సైట్స్ కింద కన్వర్ట్ చేసి ఎక్కడైతే కొంత ఇప్పుడు ల్యాండ్ కొన్నారు, అది ఆ ల్యాండ్ కొనింది ఆఫీసర్స్ కొన్నారు. కొన్ని చోట్ల నిజంగానే కొంత ముంపు ప్రాంతం ఉంది, నేను కాదని నేను చెప్పట్లా, అలా అని చెప్పి మొత్తం ముంపు ప్రాంతం ఉందని కూడా నేను చెప్పట్లా. సో మరి కొంతవరకు అని మీరు ఏదైతే కోడ్ చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఆ కొంత ప్రాంతం వాళ్ళకి? ఇప్పుడు దాన్ని వేరే రకంగా యూటిలైజ్ చేసుకుని ఇంకా కొత్త ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అందులో నాకు తెలిసి ఒక మోర్ దాన్ 60-70% ఇట్ విల్ బి ఫిట్ ఫర్ హౌస్ సైట్స్. అదర్వైజ్ ఇంకొక మిగతా ల్యాండ్ని వేరే పర్పస్కి యూటిలైజ్ చేయొచ్చు. సో మిగతా ఈ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో హౌస్ సైట్స్, నేను ముఖ్యమంత్రి గారిని కూడా ఒకటే రిక్వెస్ట్ చేశాను అన్న, మనము రాజమండ్రిలో ఆల్మోస్ట్ 24,000 పీపుల్కి హౌస్ సైట్స్ ఇవ్వాలి, ఇంకా మనం 18,000 మందికి ఆల్రెడీ ఇచ్చి ఉన్నాం. సో మీరు ఎమ్మెల్యేగా నన్ను వెళ్ళమంటున్నారు, నా చిన్న కోరిక వీళ్ళందరికీ కూడా హౌస్ సైట్స్ మనం పట్టాలు చేసేసి రిజిస్టర్డ్ పట్టాలు ఇవ్వండి అన్నాను కూడా రిక్వెస్ట్ చేశాను. నాకు తెలిసి ఈ 10 ఇయర్లోనే హౌస్ సైట్స్ కూడా క్లియర్ చేస్తారని అనుకుంటున్నాను. సరే, మీరు చేసిన మంచిలో కూడా ఇక్కడ చెడు వెతుకుతున్నారు, అది ఎందుకు అని అర్థం కాలేదు. సుబ్రహ్మణ్యం మైదానం గురించి మనం ఒక డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ గతంలో సుబ్రహ్మణ్యం మైదానం ఇక్కడే సమీపంలో ఉంది, అక్కడ ఒక పార్టీ మీటింగులు పెట్టుకోవాలన్న అజిటేషన్ ఏదైనా కార్యక్రమాలకు సుబ్రహ్మణ్యం మైదానాన్ని వాడుకునేవారు. కానీ ఆ సుబ్రహ్మణ్యం మైదానంలో మీరు ప్రజలకు ఆహ్లాదకరాన్ని అందించేందుకు ఒక యాంపీ థియేటర్ అంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ అనేది మీరు ఏర్పాటు చేశారు అక్కడ, అది ఎందుకోసరం చేశారు ఏంటనేది మాకు ఒకసారి వివరిస్తారా? అంటే ప్రతిపక్షాల కన్నా కూడా ముఖ్యంగా సీనియర్ నాయకుడు అంటే మాజీ పార్లమెంట్ సభ్యులైన ఉండవల్లి అరుణకుమార్ గారు మంచి ఒక మైదానాన్ని ఎవరికి కూడా అక్కడ కనీసం మాట్లాడుకునే వసతి లేకుండా, ఒక కార్యక్రమాన్ని చేసుకునే వెసులుబాటు అనేది లేకోకుండా ఒక థియేటర్ పెట్టేసి దాన్ని అభివృద్ధి అంటే ఎలా అంటారు అనేది ఆయన మాట్లాడుతున్నారు. అండి నాకు ఒకటి తెలియగా అడుగుతాను, అసలు సుబ్రహ్మణ్య మైదానము ఇప్పుడు ఎంత లైవ్లీగా ఉందండి? ఇప్పుడు మీరు ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, రిసెప్షన్స్ చేసుకోవచ్చు, పెద్ద పెద్ద మ్యూజిక్ ఈవెంట్స్ చేసుకోవచ్చు, ఏ కార్యక్రమం అయినా చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య మైదానంలో. ఇప్పుడు జనరల్గా వాళ్ళు పెద్దవాళ్ళు, నేను వాళ్ళని కూడా తప్పు పట్టట్ల, జనరల్గా మనం కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మనం ఆ ప్రాంతాలు చూస్తే మనకి చూడటానికి కూడా కంటికి కనిపించదు, ఏదో జరిగిపోతుంది పాడు చేస్తున్నాడు. ఈ వయసులో చిన్నోడు, దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. సుబ్రహ్మణ్య మైదానం అంటే ఫ్రీడమ్ ఫైటర్ పేరు మీద పెట్టారు బ్రహ్మజ్యోతిలే సుబ్రహ్మణ్యం గారు, ఈవెన్ గాంధీ గారు కూడా ఆయన్ని కితాబ్ ఇచ్చారు. సో దాంట్లో అలాంటి లీడర్ పెట్టింది, ఇతను ఏదైనా పాడు చేస్తున్నాడా అని ఫస్ట్ అందరూ భావించారు. కానీ దాని తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఆ యొక్క గ్రౌండ్కి మనం జీవం పోసాం. ఇదివరకు నాకు తెలిసి ఒక 3,000 మంది పడితే చాలా ఫిల్ అయిపోయేది, ఇవాళన్న రోజున నాకు తెలిసి 7,000-8,000 మంది పడతారు. ఇంకా గ్రౌండ్ని ఎక్స్పాన్షన్ చేసాం, దాన్ని ఒక న్యూ లుక్ ఫేస్ లిఫ్ట్ ఇచ్చి, ఫేస్ లిఫ్ట్ కూడా కాదు అసలు కంప్లీట్ రెనోవేట్ చేస్తాం. ఇంత మంచి చేస్తున్నా చెడు వినిపిస్తుంటే మీకేమనిపిస్తుంది? ఏముందండి, ఇప్పుడు రాజకీయ నాయకులు రకరకాలు మాట్లాడుకుంటారు, ఓకే, కానీ ప్రజల దగ్గర మన స్థానం ఏది ఉందనేది నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. నేను మంచి చేశాను, నిస్వార్థంగా చేశాను. నేను ఇవాళ రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నాము, మాది ఎప్పటి నుంచో మేము రాజకీయాల్లో ఏదో ఒక రూపాయి సంపాదించుకునే సందర్భాలు లేవు.
నేను నిస్వార్థంగా ఒక 30 సంవత్సరాల పాటు వర్క్లో మీకు 15% కమిషన్ వస్తుందంటే సరేలేండి. ఇంకా చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు ఉంటే చెప్పాడు, ఒక రీల్ హీరో ఉన్నాడు ఈ రాజమండ్రిలో, ఈ రీల్ హీరోకి ప్రతి పనిలో 15% కమిషన్ వస్తుందని చంద్రబాబు నాయుడు గారు అంత గట్టిగా చెప్తే కూడా నమ్మకపోతే ఎట్లా అండి? సరే ఇప్పుడు ఆయన ప్రూవ్ చేయమనండి. ఇప్పుడు ఇప్పటికి స్టార్టింగ్ లో అన్నారు కదన్నా, ఇప్పటికిప్పుడు ఆస్తి పెట్టైనా సరే నేను ఫ్లైఓవర్ కట్టిస్తా అన్నారు కదా, ఎంత ఆస్తి ఉంది మీకు అని. ఇప్పటికిప్పుడు నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను, ప్రూవ్ చేయమనండి. 15% కాదు, 1% నేను చేయమనండి. ఓకే, మరి పర్సంటేజ్ గురించి చంద్రబాబు గారు మాట్లాడతారు. ఫైనల్ గా ఒకటేనండి, రాజమండ్రిలో కంబాల చెరువు అభివృద్ధి కావచ్చు, సుబ్రహ్మణ్యం భూమిలో మీరు యాంపీ థియేటర్ కట్టడం కావచ్చు, ఇతరతో ఏ డెవలప్మెంట్ చేసినా ఎన్ని విమర్శలు వచ్చినా నేను అభివృద్ధి చేస్తున్నాను, ఇది నష్టం అని తెలిసినా, లేదంటే ఫ్లైఓవర్కి అది పూర్తి కాకపోయినా నా సొంత ఆస్తులు ఇక్కడైతే ఒకవేళ ఇది వేస్ట్ అని తెలిస్తే వీటన్నిటిని నా ఆస్తులు అమ్మైనా సరే వీటన్నిటి కూల్ చేసి యథాప్రకారం తీసుకొస్తా, మోరంపూడి ఫ్లైఓవర్ని కూడా నా ఆస్తులు అమ్మైనా నిర్మిస్తానన్నారు. అసలు మీకున్న ఆస్తి ఎంత అండి? ఇన్నొట్టు హామీలు ఇస్తున్నా చెప్పండి సార్, ఇది ఒక్కటి చెప్పేస్తే. ఓపెన్ డాక్యుమెంట్, నాకు తెలిసి నా పేరు మీద ఉండింది సబ్ రిజిస్టర్ వాల్యూస్ లో చూసుకుంటే ఒక 60 crores ఉంటుందని అనుకుంటున్నా. మీ శ్రీమతి గారి పేరు మీద? అది నాకు తెలియదు. హైదరాబాద్ అండి. హైదరాబాద్ హైదరాబాద్ లో వివాహం చేసుకున్నారు కాబట్టి డెఫినెట్లీ మేము కూడా మేడం అడుగుతాం కలిసి. అమ్మాయి కూడా హైదరాబాద్ అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి, తెలంగాణ అమ్మాయి, తెలంగాణ అమ్మాయి. వెరీ నైస్. అది కూడా ఏమైంది ఈ విధంగా కలిపారు? అది కూడా ఏమైందంటే 2013 డిసెంబర్ మ్యారేజ్. ఆ టైంలోనే ఆంధ్ర విభజన జరిగింది, ఆంధ్ర తెలంగాణ విభజన జరిగింది. ఆ టైంలోనే పెళ్లి చేసుకుని కలిపిరు అన్నమాట. ఆల్ ది బెస్ట్, మీకున్న ఐడియాస్ చాలా బిగ్, సో ఆ బిగ్ బిగ్ ఐడియాస్ ని మీరు నిజంగా జనాలకి దగ్గరగా చెప్పగలుగుతున్నారు, చూపించగలిగితే ఇంకా బాగుంటుందని కొన్ని కోరుకుంటున్నాం. అండ్ కొన్ని అన్నట్టుగా ఇందాక కొన్ని మంచి పనులు చేస్తున్నారు, కొన్ని బయటికి పోట్రీ అవ్వడం వేరేలా పోట్రీ అవుతున్నాయి, బట్ వాటిని కూడా ఓవర్కమ్ చేస్తూ ఈరోజు మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అండ్ రానున్న కాలంలో మిమ్మల్ని ఎమ్మెల్యేగా అనౌన్స్ చేయబోతున్నారు. ఎమ్మెల్యేగా మంత్రిగా చూడొద్దా? అది ఇంకా మరి సరే చెప్పాలా? క్యాబినెట్ ఉంటారా? ఇప్పుడు ఒకటండి, నా ముందర ఉన్న టార్గెట్ ఎమ్మెల్యే. ఓకే, సో నేను ఎమ్ఎల్ఏ అయ్యి జగన్ అన్నకి నేను జాబ్ చెప్పాలి. ఓకే, సో ఆయన నా పైన ట్రస్ట్ చేసి గిఫ్ట్ గా ఇస్తారా? అప్పుడు జగన్ అన్న మంత్రి శాఖ ఎలా ఎలా అసలు ఆదిరెడ్డి వాసు సామాజిక వర్గానికి చెందిన వెలమ సామాజిక చాలా పెద్ద ఎత్తున ఉన్నారు ఈడ, చాలా ధనవంతులు అది ఉంటున్నారు కదా, మరి ఆదిరెడ్డి వాసుతో తలపడగలను, ఆదిరెడ్డి వాసుని ఢీ కొట్టగలను? సరే అప్పుడు అతని ఊరండి, ఇప్పుడు వాళ్ళు ఎర్రం నాయుడు గారు డాక్టర్, ఆమె ఫాదర్ లెగసీతో కుమారుడు, ఆమె ఫాదర్ ఇప్పుడు నేను ఐఎమ్ థింకింగ్ దట్ ఐఎమ్ ప్రూవెన్, ఐఎమ్ ప్రూవెన్ యాజ్ అన్ ఎంపీ అని నేను అనుకుంటున్నా. అదే దీంతో నేను చేసిన డెవలప్మెంట్ తో నేను ప్రజల ముందుకు పోతున్నా, ప్రజల ముందుకు పోతున్నా, ప్రజల దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడు ఆమె ఎర్రం నాయుడు గారు డాక్టర్, సో ఆయన కేంద్ర మంత్రి కూడా చేసినాడు, ఆ లెవెల్లో ఉన్నారు. సో ఆమె లెగసీ కంటిన్యూ అయ్యి ఇక్కడ వాళ్ళకి ఫెచ్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఇంటర్నల్ బికరింగ్స్ లో కూడా మా పార్టీలో చిన్న చిన్నగా ఉన్నాయి. మీకు పోటీదారుడా కాదా ఆదిరెడ్డి వాసు? నేను ఒకటండి, నేను నాకు ఎదురుగుండే ఎవరైనా కానివ్వండి, నేను నాది ఒక్కటే, నా డెవలప్మెంట్ తో నేను ప్రజల ముందు పోతున్నా. నా పోటీదారుడు ఇతను ఉంటాడా అతను ఉంటాడా అని నేను ఎవరిని కూడా ఎవరైనా ఒకటే నేను ఎవరిని కూడా ఫైనల్ గా ఒకటే ప్రశ్న అండి, ఫైనల్ గా ముగించేద్దాము. మీరు ఇంతకాలం ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజమండ్రి నియోజకవర్గం కోసము ఒక ఎమ్మెల్యేగా మొట్టమొదటగా ఏ కార్యక్రమం మీద మీరు ఫోకస్ చేయబోతున్నారు? నేను ఇందాక చెప్పినట్టు 24 అవర్స్ వాటర్ సప్లై ఇస్తామండి. అది కూడా అన్ని నియోజకవర్గాల్లో కాకపోవచ్చు, కేవలం రాజమండ్రిలోనే అవుతుంది, ఎందుకంటే గోదావరి అబేటింగ్ ఉంది. దట్టు అప్ స్ట్రీమ్కి వాటర్ ప్రొక్యూర్ చేస్తాము, అక్కడే వాటర్ వర్క్స్ ప్లాంట్ పెడతాము, అక్కడే ఈఎల్ఎస్ఆర్స్ అంటే వాటర్ హెడ్ ట్యాంక్స్. సో రాజమండ్రి కన్నా అప్ స్ట్రీమ్ ఒక 10 మీటర్స్ హైట్లో ఉంటుంది కాబట్టి హై ప్రెషర్ వాటర్తో వస్తుంది. సో ఆ వాటర్తో ప్రతి ఇంటింటికి 24 అవర్ వాటర్ సప్లై చేయడానికి స్కోప్ ఉంది. దానికన్నా ముందు ఒక పని చేసే బాగుంది, ఏపీ పేపర్ మిల్ నుంచి వచ్చిన వ్యర్థాలంతా కూడా ఆ డౌన్ స్ట్రీమ్ లో కాకుండా అప్ స్ట్రీమ్ లో అది ఇదవుతుంది, అదంతా కూడా చాలా డౌన్ స్ట్రీమ్ లోకి, అదే సిటీ మీద నుంచి వెళ్తుంది, అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ కి వెళ్తుంది. పేపర్ మిల్ కి పైన మనం వాటర్ ప్రొక్యూర్ చేస్తాం. సో డౌన్ స్ట్రీమ్ వచ్చేది కూడా పేపర్ మిల్ కూడా ఒక ప్రోగ్రామ్ ఒకటి ఉంది, ఈ వాటర్ని అంతా కూడా ట్రీట్మెంట్ చేసి సముద్రంలోకి వదలాలని ఒక ప్యాకేజ్ కూడా ఉంది.
అది రాబోయే రోజుల్లో ముందరకు వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఇప్పుడు బహిరంగ సభలు, మీరు కూడా ఎన్నికలు సిద్ధంగా ఉన్నారా? మేము డే వన్ నుంచి నేను వర్క్ చేసేది కూడా ఇవాళ పర్టికులర్ గా నేను ఎన్నికలకి సిద్ధం అనేం లేదు. ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటున్నాం, ప్రతిరోజు కార్యక్రమాలు చేసుకుంటాం. ప్రమాణం చేయండి, భరతను నేను మీకు హామీ ఇస్తున్నాను, నేను వచ్చిన వెంటనే రాజమండ్రి ప్రజలకు 24 గంటలు శుద్ధి చేసిన తాగునీటి అందిస్తానని ప్రమాణం చేయండి. నేను ప్రతి మాటలో కూడా జగన్ అన్నని ఫాలో అవుతాము. జగన్ అన్న ఎప్పుడు చెప్పే మాట, దేవుడు దయ, దేవుడు దయతో ప్రజల దీవెనలతో జగన్ అన్న యొక్క దీవెనలతో రేపు జగన్ అన్న ముఖ్యమంత్రి అయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత భరత్ అనే నేను 24 గంటల పాటు రాజమండ్రి ప్రజలకు మంచినీళ్ళు సరఫరా చేసే విధంగా నా ప్రయత్నం 100% చేస్తాను అని మాట ఇస్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ ఎంపీ గారు, గుడ్ లక్. మీరు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు అనుకున్న మేరకు గోదావరి అంటే రాజమండ్రి ప్రజల యొక్క చిరకాల కోరిక నెరవేర్చాలి, వాళ్ళకి 24 గంటలు మంచినీటి అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అ లాట్ సర్, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సర్.